అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అమెరికా భర్తగారు ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్లో మంచి మంచి కంటెంట్తో ఉన్న స్టోరీస్ చాలా ఉన్నాయి. మంచి మోరల్తో ఉన్న స్టోరీసు, ఎన్నో తెలియని విషయాలను తెలియజెప్పే కథలు ఉన్నాయి. మీరు ఒకసారి వినకపోతే విని ఆనందించండి. మీకు నచ్చిన కథల్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఛానల్ని విజిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా ఛానల్ని బూస్ట్ చేసి ఎంకరేజ్ చేస్తూ ఒక మంచి లైక్ ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కథని అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ మీ దాకా రావడానికి అది హెల్ప్ అవుతుంది. ఒక మంచి కమెంట్ పెట్టండి. కథ ముందు భాగం ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంచాను, మీరు వినకపోతే అది విని ఇది వినండి, అప్పుడు కథ క్లియర్గా అర్థమవుతుంది. చాలామంది నన్ను మొదటి భాగం ఎక్కడా, రెండో భాగం ఎక్కడా అంటున్నారు, అందుకే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. అప్పుడైతే మీకు మీరు నన్ను అడగకుండానే నోటిఫికేషను మీకే చక్కగా వస్తుంది. అప్పుడు మీరు క్లియర్గా దాన్ని క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోగలుగుతారు, అర్థం చేసుకోగలరు. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి, మరి కథలోకి వెళ్ళిపోదామా. ఇటు తిరిగిన వర్షను చూస్తూ అతను హాయ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. షేక్ హ్యాండ్ ఇచ్చాక కూర్చో వర్ష అన్నాడు. అంటే కూర్చుంది. నా పేరు తెలుసా నీకు అని అడిగాడు. తెలుసండి జీవన్, అండి ఏమక్కర్లేదు, పేరుతో పిలు. అంటే కొత్త కదా, కొంచెం టైం పడుతుందండి అన్నాక, సరే నీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలానే పిలు. జర్నీ ఎలా అయింది అని అడిగితే, బిజినెస్ క్లాస్లో కదండి, నేను ఎప్పుడు ఫ్లైటే ఎక్కలేదండి, అదే ఫస్ట్ టైం అని చెప్పింది. చెప్పిన తర్వాత అతను ఆ వీల్ చైర్ జరుపుకుంటూ వర్ష దగ్గరకు వచ్చాడు. వర్ష అతని వైపు అలా తదేకంగా ఏదో మైమర్చిపోయినట్టే చూస్తూ కూర్చుంది. ఇతను ఇంత అందంగా ఉన్నాడు, ఇతని మనసు అందంగా ఉంటుందా, లేదంటే ఇతను ఏమంటాడు అనే భయం గుండె పొరల్లో నుంచి ఒకవైపున లాగుతూనే ఉంది వర్షని. జీవన్ వర్ష దగ్గరకు వచ్చి అలా అతని చైర్ని దగ్గరికి జరిపాడు. వర్ష లేవపోతే పర్లేదు, ఎందుకు నిలబడ్డావు, కూర్చో వర్ష అన్నాడు. కూర్చుంది. కూర్చున్న తర్వాత, ఎలా ఉంది ఇల్లు, నచ్చిందా అన్నాడు. నాకు ఏమీ అర్థం కాలేదండి, వచ్చిన తర్వాత అంతా ఊహలా ఉంది, ఎప్పుడు ఉన్నది ఉన్నట్టే చెప్పాలి మీకు. ఇంత పెద్ద ఇంటికి వస్తానని కానీ, ఇంత పెద్ద ఇంట్లో ఉంటానని కానీ, నిజం చెప్పాలంటే నా స్థాయి హోదా ఈ ఇంట్లో చాలామంది మీ దగ్గర పనిచేస్తున్నారు చూడండి, వాళ్ళ స్థాయి అంత కూడా లేదు. ఏంటా మాటలు అన్నాడు జీవన్. నిజమండి, ఉన్నదే చెప్పాలి, మనసు కాస్త బాధగా ఉంది. నాకు ఈ ఇంటికి, ఈ వాతావరణానికి అలవాటు అవటానికే, ఈ ఇల్లు మొత్తం తిరిగి చూడటానికే చాలా టైం పట్టేలాగా ఉంది అంది వర్ష. దేని గురించి అంత ఆలోచన అన్నాడు జీవన్. అతను తనకు కాబోయే భర్త, అతని దగ్గర తనేమీ దాచాలనుకోలేదో, అతనికి అబద్ధాలు చెప్పాలనుకోలేదో, దాంతోనే జరిగింది మొత్తం అతనికి పోసకొచ్చినట్టు చెప్పుకొచ్చింది. తెలుసు, నా ఫోటో కూడా చూడనన్నావంటగా, నాతో మాట్లాడనన్నావంటగా, డబ్బుల కోసం కాదు చేసుకుంది అని చెప్పమన్నావంటగా రాజీవ్ని. వర్ష, ఒక విషయం చెప్పమంటావా, నిన్ను నేను ఈరోజు ఇష్టపడలేదు, నిన్ను నేను ఎప్పుడో ఇష్టపడ్డాను, దానికి రీజన్ ఏంటనేది నేను నీకు తర్వాత చెప్తాను. ఎప్పుడైతే నేను నిన్ను ఇష్టపడ్డానో, ఎప్పుడైతే నువ్వు నాదానివని నేను అనుకున్నానో, నిజం చెప్పాలంటే కనుక మీ వాళ్ళకి నేను నిన్ను దూరం చేయాలని నా కల్లో కూడా అనుకోలేదు. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళతో నీకున్న కనెక్టివిటీని తీసేద్దామని అనుకోలేదు, మీ కనెక్షన్ని కట్ చేద్దామని అనుకోలేదు. కానీ 1 CR కి ఎప్పుడైతే కనుక వాళ్ళు ఓకే చెప్పి మాట్లాడుకున్నారో, అలా అయితేనే ఓకే అన్నట్టుగా వాళ్ళు రాజీవ్కి చెప్పారో, నాకు అర్థమైంది దే ఆర్ మనీ మైండెడ్ పీపుల్ అని. అలాంటి వాళ్ళని మన లైఫ్లోకి రానిచ్చిన, నువ్వు వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నా, ఒకటి నువ్వు హర్ట్ అవ్వటం, మన ఇద్దరం డిస్టర్బ్ అవ్వటం జరుగుతుంది. దాంతోనే పర్లేదండి, నాకు మీరు విముక్తినే కలిగించారో,
నేనేమీ బాధపట్టలేదు, ఆ రోజు ఈరోజు మీతో ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీరు నా భర్త, ఇది నా ఇల్లు, ఇక మీదట ఇదే నా ప్రపంచం, ఇదే నా జీవితం అనుకునే వచ్చాను. కష్టమో సుఖమో దుఃఖమో ఇంకేదైనానో మీతోనే నేను జీవితాంతం పంచుకోవాలి. ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత ఆడపిల్లే కానీ ఏడపిల్ల కాదు కదా అంటారు కదండి. ఒక విషయం చెప్పమంటారా, పెళ్ళైతే అప్పగింతల రోజున అమ్మా నాన్నలు అల్లుడికి సగౌరవంగా కన్యాదానం చేసి కన్యనప్ప చెప్తారు. నా రాత ఏంటంటే, నేను మరీ చాలా గొప్ప తల్లిదండ్రులకు పుట్టాను. నా తమ్ముళ్ళ బ్రతుకుల గురించి నాకు భయం లేదు, వాళ్ళు తెలివైన వాళ్ళు. చిన్నప్పటి నుంచి దేవుడు ఏమిచ్చినా ఏమివ్వకపోయినా లోక జ్ఞానం ఇస్తూ పెంచాడు. మీరిచ్చిన డబ్బు వాళ్ళ జీవితాలకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. నా ప్రపంచం ఇదేనని నాకు అర్థమైంది. మీతో జీవితాన్ని పంచుకోవటానికి నేను మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా ఒప్పుకునే ఇక్కడ దాకా వచ్చాను. మీరు చాలాసార్లు మీ గురించి చెప్పమన్నారంట, ఒక విషయం చెప్పమంటారా అని లేచి మోకాళ్ళ మీద కూర్చుంది. కూర్చుని జీవన్ కాళ్ళ మీద చేతులేసింది. ఏంటిది అన్నాడు. మీకు నేను పాదాభివందనం చేస్తున్నాను, ఏంటి పిచ్చి పనులు అన్నాడు. చూడండి, మీకు ఎందుకు ఇలా జరిగిందో నాకు తెలియదు, మీరు చెప్తే వింటాను, చెప్పకపోతే ఎందుకని కూడా అడగను. కానీ ఒకటి చెప్పమంటారా, మీరు ఈ పరిస్థితిని గురించి నాతో చెప్పే ఒక అమ్మాయి మనస్ఫూర్తిగా మిమ్మల్ని భర్తగా ఇష్టపడితేనే, తను మనసా వాచ కర్మణ మిమ్మల్ని భర్తగా స్వీకరిస్తేనే, ఎలాంటి బలవంతం లేదు అప్పుడే రమ్మనమని కబురు చెప్పారు రాజీవ్తో. అయితే ఒకటి చెప్తానండి, మీరు ఎంత మంచివారో నాకు అక్కడే అర్థమైంది. ఎందుకంటే ఒక అమ్మాయి మనసుకి అంత ఇంపార్టెన్స్ మీరు ఇస్తున్నారో, ఆ అమ్మాయి ఆలోచనల్ని మీరంత తెలుసుకోవాలనుకుంటున్నారో. మీలాంటి గొప్పవాడికి భార్య అవ్వటం నా ఏ జన్మలోనూ చేసుకున్న అదృష్టం. ఒక విషయం చెప్పమంటారా, మనుషులు వాళ్ళకి ఉన్న శారీరకంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని పెద్దగా చూసుకొని బాధపడుతూ ఉంటారు కదండి. కానీ ఒకటి చెప్పమంటారా, మీరు చాలా గొప్పవారండి. మానసికమైనటువంటి కుళ్ళిపోయిన మనసులతో ఉన్న మనుషులతో నిండిపోయిన ప్రపంచంలో ఉండలేక వచ్చాను. మీరైనా నాకు నిజమైన ప్రేమని ఇస్తారా, నా జీవితాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నానండి అని వర్ష జీవన్ చేపట్టుకుంది. అతను చేతిని కొంచెం నొక్కి వదిలాడు. నువ్వు నా భార్యగా నీకు సర్వహక్కులు ఉంటాయి వర్ష అన్నాడు. చాలండి అన్న తర్వాత, ఎందుకో చాలా లోన్లీగా అనిపిస్తుందండి అంది. అన్న తర్వాత లేచి నిలబడితే, ఎక్కడికి, మీరు ఏదో వర్క్ చేసుకుంటారేమోగా, నేను డిస్టర్బ్ చేస్తానేమోననే, ఏం పర్వాలేదు కూర్చో, ఇప్పటి వరకు అలా డిస్టర్బ్ చేసేవాళ్ళు కూడా నా లైఫ్లో ఎవరూ లేరులే అని కూర్చోపెట్టుకొని చాలాసేపు మాట్లాడి నవ్వుతూ సరదాగా చాలాసేపు మాట్లాడాడు జీవన్. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళిరానా అని చెప్పి రాజీవ్తో కలిసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వర్ష అనుకున్నట్టుగానే ఆ మ్యాన్షన్ అంతా తిరిగి చూడటానికి వర్షకి నిజం చెప్పాలంటే అణువణువు తెలుసుకోవటానికి 1 మంత్ టైం పట్టింది. ఈలోపు పంతులు రావటం, ఎంగేజ్మెంట్ ముహూర్తాలు, ఎంగేజ్మెంట్ అయిపోవటం, ఆ తర్వాత జీవన్ వర్షని షాపింగ్కి వెళ్ళు, పెళ్ళికి కావలసినవన్నీ తీసుకో, చాలా ఉన్నాయి కదండి, అవన్నీ క్యాజువల్గా నీకోసం నేను తెప్పించాను. కానీ నువ్వు పెళ్ళికి నా భార్యగా నీకు నచ్చని కొనుక్కోవా అంటే మీరు రండి నాతో అంది. నేనా అన్నాడు. రండి నాతో, మీరు వస్తేనే మీరు చూడాలనేగా నేను ఏ వేసుకున్నా, మీరు సెలెక్ట్ చేద్దరు కానీ నాకు, నాకు మీరే కదండి అన్నీ, మీరు కాక నాకెవరున్నారండి అంది. ఆ మాటకి జీవన్ కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర, దాంతో వస్తానులే అన్నాడు. అన్న తర్వాత వర్షతో కలిసి చాలా కష్టపడి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ వర్ష కోసం బట్టలు తీసుకున్నాడు. నచ్చాయా అన్నాడు. మీకు నచ్చిందా, నేను ఇది వేసుకుంటే అని అడిగింది. వర్షని దగ్గరికి తీసుకుని చెంప మీద చెయ్యేశాడు. ఆ తర్వాత నగలు తీసుకున్నారు. ఆ తర్వాత పెళ్లి ముహూర్తం రానే వచ్చింది. చాలామంది బిజినెస్కి సంబంధించిన వాళ్ళు అక్కడికి వచ్చారు. వస్తే చాలా గ్రాండ్గా పెళ్లి ఏర్పాట్లు. వర్షకి జీవన్కి పెళ్ళిళ్ళ పేరయ్యొచ్చి పెళ్లి జరిపించాడు. పెళ్ళి అయిపోయింది. హ్యాపీ
హ్యాపీగా ఫొటోస్ వీడియోస్ అన్నీ అయిపోయినాయి. ఫస్ట్ నైట్ రూమ్లో ఫస్ట్ నైట్కి అరేంజ్ చేశారు. లోపలికి వెళ్ళిన తర్వాత జీవన్ వర్ష దగ్గరకు వచ్చాడు. వచ్చి అలా మంచం మీద కూర్చుంటే మహారాజులా ఉన్నాడు. ఆ పట్టు పంచెలో ఆ షర్ట్లో తన మొగుడిని చూస్తే నిజంగా దేవుడే వచ్చి అలా కూర్చున్నాడా అనిపించింది. ఏంటి అలా చూస్తున్నావు అన్నాడు. కాళ్ళకి దండం పెట్టింది, పిచ్చి పట్టిందా నీకు అంటే, లేదండి ఒక భార్యగా కాదు, ఎందుకో మిమ్మల్ని చూస్తే దేవుణ్ణి చూసినట్టు అనిపించిందండి అంటే దగ్గరికి తీసుకున్నాడు. దగ్గరికి తీసుకుని ఆ భుజం మీద అలా తలవాల్చాడు. తలవాలిస్తే కాస్త టైం తీసుకుందామా అంది వర్ష. తీసుకో, ఎవరు తన్నారు అన్నాడు. చిన్న మాటకు కూడా తన కష్టం కలిగించని భర్త మనస్తత్వం ఎంతనే అర్థం చేసుకోవాలి. ఆకాశమంత విశాలమైన ఆయన ప్రేమని ఏమని అర్థం చేసుకోవాలో ఆ క్షణం వర్ష కనిపించలా ఏమీ లేదండి. నాకు మీకు మధ్య కేవలం శారీరక కలయిక కాదు, ముందు మానసికంగా మనిష్టాయిష్టాలు ఒకళ్ళే ఒకళ్ళకి తెలియాలని ఇప్పుడు నేను నిన్ను రీజన్ అడిగానా అని గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు. ఆ తర్వాత తెల్లారిపోయింది. తెల్లారిపోయిన తర్వాత వర్ష లేచి చూడటం మొదలుపెట్టింది. వర్కర్స్ వచ్చారు. వచ్చి జీవన్ని రెడీ చేయటం మొదలుపెట్టారు. వాష్రూమ్లోకి తీసుకెళ్ళటం, కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత అతనికి స్నానం చేయించటం, రెడీ చేయటం, బట్టలు తొడగటం, ఆ తర్వాత వీల్ చైర్లో వచ్చి గుడ్ మార్నింగ్ అని వర్ష దగ్గరకు వచ్చాడు. గుడ్ మార్నింగ్ అండి అని, వీళ్ళెవరో తన మొగుడు పనులు చేయటం ఏంటి, తనున్నప్పుడు తన మొగుడు పనులు తనే చేసుకోవాలి, అతను తన సొంతం కదా, అతను తనవాడు కదా అనిపించింది వర్షకి. ఆ తర్వాత ఇద్దరు టిఫిన్ చేయడానికని వెళ్ళారు. టిఫిన్ చేయడానికని వెళ్తే వర్ష అక్కడే జీవన్ని, ఇది మీరు సెలెక్ట్ చేసిన శారీ బాగుందా అని అడిగితే చాలా బాగుందని తల మీద చేసి నిమిరాడు. ఆమెకి టిఫిన్ తినిపిస్తుంటే తను తినిపించింది భర్తకే. అలా చాలా ప్రేమగా ఉంటూ వెళ్ళిరాను ఆఫీస్కి అని జీవన్ ఆఫీస్కి బయలుదేరి వెళ్ళాడు. ఒక రోజున అసలు ఏం చేస్తారు మీరు అని అడిగింది జీవన్ని. వచ్చిన దగ్గర నుంచి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటా అంటే, రేపు నువ్వు నాతోరా అని చాలా పెద్ద ఆఫీసు. నిజం చెప్పాలంటే గనక అమ్మ బాబోయ్ అన్నట్టుంది ఆఫీసు. ఆఫీస్కి తీసుకెళ్తే మీరు జాబ్ కాదా అండి, చేసేది లేదు, జాబ్ చేస్తే అంత లగ్జరీ లైఫ్ ఎలా వస్తుందిరా అన్నాడు. అన్న తర్వాత అందరూ జీవన్ని రెస్పెక్ట్ చేయటం. జీవన్ ఆ తర్వాత వెళ్ళి మీటింగ్లో ఇంగ్లీష్లో మాట్లాడటం, అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడటం, ఏదేదో బిజినెస్ డీల్స్ చేసుకోవటం, అవన్నీ పక్కనే కూర్చుని చూస్తూ రాజీవ్ అంది, చెప్పండి మేడం అంటే, మా ఆయన చాలా తెలివైన వారు కదూ, మా ఆయన చాలా ఇంటెలిజెంట్ కదూ, ఎంత ముద్దుగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కదూ అన్న తర్వాత, సార్ మేడం గోల్డ్ మెడలిస్ట్ అండి, చిన్నప్పటి నుంచి సార్ చాలా బాగా చదువుతారు, దాంతోపాటు సార్కి ఎన్నో మెడల్స్ వచ్చాయి, ప్రైజెస్ వచ్చాయి, స్పోర్ట్స్ కూడా చాలా బాగా ఆడతారు. సార్కు సంబంధించినవన్నీ మా ఇంట్లో ప్రత్యేకంగా ఇక్కడ బేస్మెంట్లో అన్నీ కూడా ఫ్రేమ్ చేయించి అన్నీ గ్లాసెస్లో పెట్టి పెట్టించాను, మీకు కుదిరితే చూడండి మేడం, తప్పకుండా కుదిరితే చూడటం ఏంటి, మా ఆయన నేను చూసుకోనా, నేను వెళ్ళగానే చూస్తానులే అని చెప్పింది వర్ష. చెప్పిన తర్వాత మొగుడికి ఆ తర్వాత మెల్లమెల్లగా దగ్గర అవటం, మాట్లాడటం, ఒకరోజు దగ్గరికి తీసుకుని వర్షని జీవన్ డీప్గా ముద్దు పెట్టుకున్నాడు. అతన్ని కౌగిలించుకోవటం, సిగ్గుపట్టడం, ఇక ఇద్దరు చాలా క్లోజ్గా బయటికి వెళ్ళి రావటం, డిన్నర్కి వెళ్ళి రావటం, ప్రైవేట్ టైము, ఏకాంతమైన టైంని ఒకళ్ళ కోసం ఒకళ్ళు స్పెండ్ చేసుకోవటం, ఒక్క సెక్స్ మినహా ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటున్నారు. ఒకరోజు అనుకోకుండా వర్ష వెళ్ళి ఇక జీవన్ ఆఫీస్కి వెళ్ళాక ఏం తోచక ఇంటి నిండా పని వాళ్ళు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, తను చేసేదేముందే, మెల్లమెల్లగా ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకుందే. దాంతోపాటు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆహార్యం పూర్తిగా మారిపోయిందే. తనకి ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద పార్లర్ స్పెషలిస్టులంతా వచ్చే తన నిజం చెప్పాలంటే అప్పలమ్మటు ఏంజలినా జోలీ టైప్లో మార్చేశారు. ఇప్పుడు తన అందాన్ని చూసి తనే ముడిసిపోయేంత రేంజ్లో చెప్పాలంటే పాలరాతి సెల్ఫోన్లా తయారు చేయించాడు తన మొగుడు. ఎండ పడ్డా పడట్లేదు తనకే. ఇల్లంతా సెంట్రలైజ్ చేసి కింద బేస్మెంట్లోకి వెళ్ళి తన మొగుడు మెడల్స్ చూసుకుందే, తన మొగుడు గ్రాడ్యుయేషన్ డే చూసుకుంది, గోల్డ్ మెడల్స్ చూసుకుందే,
చూస్తే తన మొగుడు ఎంత టాపరో తనకు అర్థమైందే. ఆ తర్వాత పైకొచ్చిందే. పైకొచ్చిన తర్వాత ఇల్లంతా తిరిగి చూస్తుంటే స్టోర్ రూమ్ క్లీన్ చేస్తున్నారు. ఆ స్టోర్ రూమ్లోకి తను వెళ్ళింది. పెద్దగా డస్ట్ ఏం లేదు, కానీ ఇల్లు ఎంత హైజీన్గా ఉంటుందా అని ప్రతిక్షణం చూసుకుంటూనే ఉంటుంది. ఇండియా నుంచి కుక్ ఒక ఆవిడ అక్కడికి వస్తే ఆవిడతోనే ఇండియన్ ఫుడ్స్ అన్నీ కుక్ చేయించుకునేదే. టైం టు టైం ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వర్ష విషయంలో జీవన్ లేకపోతే ఊరుకోడు. ఏది ఏ టైంకి ఇవ్వాలో అది ఆ టైంకి ఇచ్చేస్తారా ఆ ఇంట్లో వర్షకి. మా జ్యూస్ అంటే ఇటువ్వు అన్న తర్వాత అక్కడ మెయిడ్ క్లీన్ చేస్తూ ఒక ఫోటో కింద పడిపోయింది. ఆ ఫోటోలో జీవన్ నిలబడి ఉన్నాడు. అతని పక్కన ఎవరో ఇద్దరు, అతని ముందు కుర్చీలో కూర్చుని ఇద్దరు పెద్దవాళ్ళు. చూసింది ఇది తన భర్త ఫ్యామిలీయా? మరి తన భర్త ఫ్యామిలీ ఏమైంది, చనిపోయారా లేరా? ఎప్పుడు తన ఫ్యామిలీ గురించి తనకెందుకు చెప్పలేదు అనే దాంతో ఆ ఫోటో చూసి మొగుడు ఎంత బాగున్నాడో, టీనేజ్లో ఉన్నాడో. ఇక్కడ తన మొగుడికి ఒక 17 ఇయర్స్ ఉంటాయేమో, ఇంటర్ ఏజ్లో ఉంటాడేమో. అంటే తన మొగుడు పుట్టి అవిటివాడు కాదా? తన మొగుడికి పుట్టుకతో అంగవైకల్యం లేదా? అసలు ఏమైంది ఈయనకి, ఏం జరిగింది? అసలు ఆ విషయం గురించి తను అడిగి చావలేదేంటి? ఎంత దాంట్లో కూడా ఆయన ప్రేమనే చూస్తుంది తప్ప వచ్చిన దగ్గర నుంచి ఆయన ఆప్యాయత అనురాగాలనే చూస్తుంది. పెడితే తింటుంది, కొన్నై వేసుకుంటుంది, ఆయన దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటే బాగుంది, ఆయన అందాన్ని చూసి మైమరిచిపోతుంది, ఆయన గుడికి తీసుకెళ్తే అలా ఆయనతో పాటు దేవుడి దగ్గర కూర్చుని ఆ దేవుణ్ణి చూడాలా ఆయన్ని చూడాలా అని చూసుకుంటుంది. ఎంత దాంట్లో ఆయన గురించి అడగలేదే, పనికి మాలింది తను అని అనిపించి ఆ ఫోటో పట్టుకొని మర్చిపోతానని అలా కూర్చుంది. ఈవినింగ్ జీవన్ వచ్చాడు. హాయ్ అంటే హాయ్ అందే అన్న తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చాడు. వచ్చిన తర్వాత కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ స్నాక్స్ తింటూ జ్యూస్ తాగుతున్నాడు. మిమ్మల్ని ఒక విషయం అడిగేదా నిన్ను? సరే జీవన్, ఒక విషయం అడిగేదా అంది. అంటే అడుగు బంగారం అన్నాడు. అంటే ఈ ఫోటో ఎవరిది, ఎందులో ఉంది, నువ్వే కదా ఇక్కడ నిలబడింది అని అడిగింది. అవును అన్నాడు. ఈ ఫోటో నీకెక్కడది అని అడిగాడు. మన స్టోర్ రూము ఇందాక క్లీన్ చేస్తుంటే దొరికింది జీవన్, అందుకే తీసుకొచ్చా నిన్ను అడుగుదామని. అంటే ఎవరు వీళ్ళంతా అని అడిగింది వర్ష. అడిగితే మా అమ్మ శ్రీదేవి, మా నాన్న సుధాకర్, అన్నయ్య భార్గవ్, చెల్లి సుష్మ అని చెప్పాడు. అంటే వీళ్ళంతా ఇప్పుడు బతికే ఉన్నారు, ఇండియాలో ఉన్నారు, నాకు అక్కడ ఫ్యామిలీ ఉంది. మరి వాళ్ళు మన పెళ్ళికి రాలేదే, ఇక్కడికి రాలేదే, నన్ను చేసుకోవటం ఇష్టం లేదా, పేదింటి పిల్లననే అందుకే రాలేదా? అసలు నేననేవాడిని ఉన్నానని, నేనున్నాను పోయాను అని, నాకు పెళ్ళని ఎవరు చెప్పారా వాళ్ళకి అన్నాడు. ఎందుకు చెప్పలేదు అని అడిగింది వర్ష. ఇట్రా నువ్వు అని వర్ష చేతులు పట్టుకొని పక్కనే కూర్చోబెట్టుకొని అలా కూర్చొని వర్ష భుజం మీద ఆనుకున్నాడు జీవన్. ఏమైంది జీవన్ అని అడిగింది వర్ష. ఒక విషయం చెప్పనా, నువ్వు నీ గతం గురించి చెప్పావు, నేను నా గతం గురించి నీకు చెప్పే టైం వచ్చింది, ఇప్పుడు చెప్పాలి కూడాను అన్నాడు. ఏంటది అని అడిగింది వర్ష. చిన్నప్పటి నుంచి మా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి కోట్లల్లో ఉంది మాకు. మా నాన్న ఎప్పుడూ బిజినెస్ పనుల్లో బిజీగా ఉంటాడు. నిజం చెప్పాలంటే స్టేటస్ సింబల్, స్టేటస్ తగ్గకూడదు అనే విధంగానే ఆలోచిస్తాడు తన గురించి. ఇక మా అమ్మ మమ్మల్ని ముగ్గురిని కనే కేర్ టేకర్లకి ఆయాలకి గాలి వదిలేసి బ్యూటీ పార్లర్లు, మహిళా మండళ్ళు, ఉమెన్స్ క్లబ్బులని విచ్చలవిడిగా బయట తిరగటం తప్ప మమ్మల్ని ఎప్పుడూ పట్టించుకున్నది లేదు. ఇక అన్నయ్య తీరు వాడిదో ప్రపంచం, చెల్లిదో ప్రపంచం, నాదో ప్రపంచం, అంతా దాంట్లో కూడా చిన్నప్పటి నుంచే నాకున్న ఒకే ఒక హ్యాబిట్ ఏంటంటే పుస్తకాలు చదవటం. స్కూల్ ఫీజులు కట్టి వదిలేసేవాళ్ళు, వంట వాళ్ళు పెట్టిన ఫుడ్లు క్యారియర్లు వచ్చేవి, అలా తినేసేవాళ్ళం. ఇంటికి వచ్చాక ఎవరి రూములు వాళ్ళే, ఎందుకు ఏంటి అని ఏ విషయంలోనో మమ్మల్ని డబ్బుల విషయంలో అడిగేవాళ్ళు కాదు. అన్నయ్య వాడికి నచ్చినట్టు వాడి లైఫ్ స్టైల్ డిజైన్ చేసుకున్నాడు. నా వరకు నా విషయానికి వస్తే నేను మాత్రం పుస్తకాలనే ప్రపంచంగా ఎంచుకున్నాను. దాంతో చిన్నప్పటి నుంచి నేను చాలా బాగా చదువుతాను. ఫస్ట్ క్లాస్ నుంచి అన్నిట్లో
టాప్ హైయెస్ట్ మార్క్సే వచ్చేవి నాకు. అలా ఆ ఇంట్రెస్ట్ ఆ తర్వాత స్పోర్ట్స్, పెయింటింగ్, మ్యూజిక్, డ్యాన్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ నాకు అన్నీ వచ్చు. దాంతో నా కెరియర్, నా లైఫ్, నేను చిన్నప్పటి నుంచి చాలా గోల్ ఓరియంటెడ్గా ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి ప్రతి దాంట్లో ఇది నీకు రాదు, ఇది నీ వల్ల కాదు అనే మాటల్ని నేను తీసుకోను. చాలామంది ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చదివే లైఫ్లో చాలా ఎదగాలనుకునేవాడిని. నేను పలానా వాళ్ళ మనవన్నను, పలానా వాళ్ళ కొడుకుననో కాదు, అసలు నేనంటే ఏంటి, వాట్ ఈజ్ జీవన్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకునేవాడిని. దాంతోనే చిన్నప్పటి నుంచే చాలా బాగా చదువుకునేవాడిని. స్పోర్ట్స్లో ఫస్ట్, డ్యాన్స్లో ఫస్ట్, మ్యూజిక్లో ఫస్ట్, అన్నిట్లో ఫస్ట్ 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 నెంబర్ 2 అనే ప్లేస్ని తీసుకోవడానికి అంత ఇష్టపడేవాడిని కాదు. టీనేజ్కి వచ్చాను, టీనేజ్కి వచ్చిన తర్వాత ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. నాకు స్మోకింగ్ తప్పని తెలుసు, డ్రింకింగ్ తప్పని తెలుసు, అమ్మాయిలతో తిరగటం తప్పని తెలుసు, చాలామంది ప్రపోజల్ చేసిన పెళ్ళికి ముందు సెక్స్ తప్పని తెలుసు. దానివల్ల అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్, డిస్టర్బెన్సెస్ లైఫ్లో అనవసరంగా మనం తప్పులు చేయకూడదు. మన కోసం భగవంతుడు ఒక అమ్మాయిని రాస్తాడు వస్తుంది అని అసలు ఎప్పుడూ నేను లవ్ గురించి, లైఫ్ గురించి నేను ఆ వేర్లో ఎప్పుడూ ఆలోచించలేదు. నాకున్న ఒకే ఒక్క మంచి అలవాటు అనాలా, చెడ్డ అలవాటు అనాలా, నాకు బైక్ రైడింగ్ అంటే, ట్రిప్స్కి వెళ్ళటం అంటే చాలా ఇష్టం. అది తప్పని, నేను అలా ఉండకూడదని ఎవరు నాకు చెప్పింది లేదు. ఒకరోజు ఎప్పుడూ వెళ్ళినట్టే స్పోర్ట్స్ బైక్ మీద బైక్ రైడ్కి వెళ్ళాను. అలా రైడ్కి వెళ్ళిన నాకు చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయింది రాంగ్ వేలో ఎదురుగా వచ్చిన లారీ వల్ల. ఎగిరి వెళ్ళి చాలా దూరంగా రాళ్ల మీద పడ్డాను. బాగా దెబ్బలు తగిలేసాయి. నడుము దగ్గర నుంచి కిందకి కాళ్ళ మీద వచ్చి నా బైకే పడింది. మొద్దుపారిపోయినట్టు అనిపించింది. బ్లడ్ అలా ఫ్లో అయిపోతూనే ఉంది. 2 రోజుల పాటు అలాగే కొట్టుకుంటూ కొట్టుకుంటూ స్పృహ తప్పిపోయాను. కనీసం ఇంటికి రావాల్సిన కొడుకు ఏమయ్యాడు, తమ్ముడు ఏమయ్యాడు, అన్నయ్య ఏమయ్యాడని ఆ ఇంట్లో ఎవరూ పట్టించుకునే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ కరువు, తండ్రి ప్రేమ కరువు. ఎప్పుడు అన్నాదమ్ములుగా మాకు బాండింగ్ లేదు, హాయ్ బాయ్ అంతే. చెల్లి కూడా కనపడితే బా కనీసం బా ఏం చేస్తున్నారు అనేది కూడా ఉండదు. హాయ్రా బాయ్రా అని చెప్పేసి వెళ్ళిపోయేది. ఎవరి ప్రపంచాలు వాళ్ళవే. 2 రోజుల తర్వాత ఎవరో ఒకళ్ళు చూసి తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో వేసే. అక్కడి నుంచి అక్కడ తెలిసిన ఒక డాక్టర్ నన్ను చూసి గుర్తుపట్టి వీళ్ళకు ఫోన్ చేస్తే ప్రైవేట్ హాస్పిటల్కి తరలిచ్చారు. యాక్సిడెంట్ అయిన వెంటనే తీసుకొచ్చి ఉంటే అసలు అది పెద్ద ప్రాబ్లమే కాదు. ఒక 2 సర్జరీలు చేస్తుంటే కనుక నేను క్యూర్ అయిపోయేవాడిని. కానీ 2 రోజుల పాటు లేట్ అయిపోవటం వల్ల చాలా బ్లడ్ లాస్ అవటమే కాక అంతసేపు బైక్ నా మీదే పడి ఉండటం, నర్వ్స్ బాగా డ్యామేజ్ అయ్యాయని చెప్పారు డాక్టర్స్. ఆ తర్వాత నేను కోలుకోవటం ఇంపాసిబుల్ అని, అది జరగని పనిని. నేను కోలుకోవటం అంటే అది నిజంగా ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు, అది నిజంగా అద్భుతమే అనుకోవాలని. అదైతే అవ్వని పనని చెప్పారు. ఇంకా ట్రీట్మెంట్ చేయించడం అనవసరం అనుకోని నాకంటూ ఒక వీల్ చైర్ని కేటాయించి హాస్పిటల్ నుంచి పనివాళ్ళు డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత నాకంటూ జైలు లాంటి ఒక్కదే. ఇంటికి వచ్చిన గెస్టుల ముందు నన్ను చూపించడానికి అవమానంగా ఫీల్ అయ్యేవాళ్ళు అమ్మా నాన్న. అన్నయ్య పద్దాక వాడిని లోపలికి తీసుకెళ్ళండి రా చెల్లి, చీ వాడు అలా తిరుగుతుంటే ఏదోగా ఉంది, లోపలికి తీసుకెళ్ళండి అని. ఇంట్లో ఫ్యామిలీ పార్టీస్ జరిగినా బయటికి వెళ్తున్నా ఏదో నేను తప్పు చేసిన వాళ్ళ, పాపం చేసిన వాళ్ళ, నాలో ఏదో లోపం ఉన్నట్టు వాళ్ళు నన్ను 4 గోడలకే పరిమితం చేసే నేను ఇంట్లో తిరుగుతుంటే అప్పటి వరకు కనీసం అమ్మా నాన్నలుగా వాళ్ళు ప్రేమ చూపించకపోయినా వాళ్ళ మొహంలో అసహ్యం కనిపించేది కాదు. కానీ ఏదో కుంటోడు, అవిటోడు, దరిద్రం, బిజినెస్ పని మీద వెళ్తుంటే ఎదురయ్యాడని నాన్న ఆ ముదరష్టపు మొహం వేసుకొని అలా వీల్ చైర్లో తిరగపోతే ఓ మూలన పడి సావచ్చుగా అనే మా అమ్మ, ఏంట్రా దరిద్రం కాళ్ళకడ్డం అనే అన్నయ్య, చిచ్చి నిన్నసలు ఏమనుకోవాలి అనే మా చెల్లెలు ఇలా అసహించుకున్నారు. దాంతో నేనేమి బాధపడలేదురా, ఫస్ట్లో చాలా డిప్రెస్ అయ్యాను, ఆ డిప్రెషన్లోంచి చచ్చిపోవాలనే థాట్స్, దానికి తోడు నేనేం తప్పు చేసి నేనేం పాపం చేశాననే బాధ. మీ అమ్మా నాన్నలతో నువ్వు పడిన నరకం ఒకటి, నేను వీళ్లతో పడుతున్న నరకం ఒకటి. నీకో విషయం చెప్పనా,
ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంగవైకల్యంతో బాధపడే వాళ్ళని సొసైటీ రిజెక్ట్ చేయటం, సొసైటీ మాటలతో అవమానించటం, అవహేళన చేయటం చూస్తుంటాం మనం. అలాంటిదే నేను బయట ప్రపంచంలోకి వెళితే ఎవరూ నాది తప్పు అనేవాళ్ళు కాదు, కానీ వీళ్ళే నన్ను బయటకు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు, పనివాళ్ళు కూడా నన్ను చులకనగా తప్పుడు దృష్టితో ఎప్పుడూ చూసేవాళ్ళు కాదు, వాళ్ళు కూడా ఎప్పుడూ ఒక మాట అనేవాళ్ళు కాదు, కానీ నేను ఇంట్లో వాళ్ళే నన్ను అసహించుకోవటం, అవమానించటం, హేళన చేయటం, వాళ్ళే నన్ను చిన్న చూపు చూడటం, వాళ్ళు నన్ను మాటలతో చిత్రహింసలు పెట్టడం తట్టుకోలేకపోయాను. ఆ తర్వాత నా బాధ నుండి నన్నెవరూ బయటికి తీసుకురారని నాకు తెలుసు. చావా బ్రతుక ముండోన్ని చిన్నప్పటి నుంచే దాంతోనే కూర్చొని ఆలోచించుకున్నాను. అప్పుడు కూడా నాకు తోడు బుక్సేరా వర్ష, దాంతోనే ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చదివాను. చేతులు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు లైఫ్లో ఎంత సాధించారో, ఏం సాధించారో తెలుసుకున్నాను. నేనేమి పుట్టుకుంటోని కాదో, నాకేమీ అవిటితనో నాకు శాపం కాకూడదో, నాకేం లేదని, నాకేం తక్కువని, నన్ను నేనే ఎందుకు తక్కువ చేసుకోవాలి, ఎందుకు వీళ్ళకి నన్నని ఛాన్స్ ఇవ్వాలి అనిపించిందే. దాంతోనే ఆలోచించాను ఆలోచించాను ఆలోచించాను. ముందు నేను బయటికి వెళ్ళాలి, ఇలా నాలుగు గోడల మధ్య సమాధి అయిపోకూడదు అనుకున్నాను. దాంతో నేను యుఎస్కి ఎంట్రన్స్ రాస్తూ యూనివర్సిటీకి ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాశాను. రాస్తే నాకున్న టాలెంట్కి నేను వెంటనే సెలెక్ట్ అయ్యాను. దాంతోనే అమ్మా నాన్నలతో ఒకరోజు నేను అబ్రాడ్ వెళ్ళిపోతాను అని చెప్పాను. మంచిది వెళ్ళిపో అన్నారు. మళ్ళీ తిరిగి రాకుండా ఉంటే బాగుండు అన్నట్టుగా వినిపించింది వాళ్ళ గొంతులో విసుగు, చిరాకు, అసహ్యం. నాకు ఇక్కడికి వచ్చాను, నిజం చెప్పాలంటే ఫారినర్స్ చాలా ఓపెన్ మైండెడ్, బ్రాడ్ మైండెడ్, మన ఇండియన్స్ కన్నా కూడా. వాళ్ళు నా లోపాన్ని ఎప్పుడూ లోపంగా చూసింది లేదు. వస్తూ డబ్బుంది కాబట్టి వచ్చి ఒక ఇల్లు తీసుకున్నాను. ఆ తర్వాత యూనివర్సిటీకి వెళ్ళేవాడిని. అక్కడ చాలామంది ఫ్రెండ్స్, లెక్చర్స్ చాలా హెల్ప్ చేశారు. చాలా కష్టపడి 2 సంవత్సరాలు నిద్రాహారాలు లేకుండా చదివాను. నా పనులు నేనే చేసుకునేవాడిని. ఇండియా నుండి ఒక సర్వెంట్ని తెచ్చుకున్నాను. కొన్ని పర్సనల్ వర్క్స్ ఏదైనా ఉంటే, కుకింగ్ లాంటివి, హోంవర్క్స్ అలాంటివి వాళ్ళు చేసి పెట్టేవాళ్ళు. ఆ తర్వాత గోల్డ్ మెడల్ వచ్చింది. వచ్చిన తర్వాత నాకంటూ ఒక స్టార్టప్ ఐడియా కూడా వచ్చింది. ఆలోచించుకున్నాను, కూర్చున్నాను. నాకు చాలా పెద్ద జాబ్ ఆఫర్ వచ్చింది. ఆ జాబ్కి వెళ్తామా, లేకపోతే నేను అనుకున్న స్టార్టప్ ప్లాన్ చేసుకోవటమా? జాబ్కి వెళ్ళినా నన్ను ఇక్కడ ఎవరు తక్కువ చేయరు, అవమానించరు. ఇక్కడ టాలెంట్కి ఎప్పుడూ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కానీ నేను ఆ వైపు అడుగులు వెయ్యాలనుకోలేదు. దాంతోనే నేను ఇండియాకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి నాకు రావాల్సినటువంటి షేరు నాకు ఇమ్మనమని అడిగాను. ఏ షేరు, ఎందుకు ఇవ్వాలి అని రివర్స్ అయ్యారు. పైగా కుంటోడివే, నీకు డబ్బులు ఇస్తే ఏం చేసుకుంటావు, నీకు పెళ్ళామా పిల్లలా, అంత అత్యాశ పనికిరాదు అన్నారు. రేపు నేను బిజినెస్ పెట్టుకోవాలి అంటే నష్టాలు వస్తే నిన్నెవడు భరిస్తాడు, ఎవడు పోషిస్తాడు అని అడిగారు. అడిగి ఇవ్వటం కుదరదు అని చెప్పేశాడు మా నాన్న. దాంతో రివర్స్ అయ్యాను, ఎదురు తిరిగాను, కోర్టులో కేసు ఫైల్ చేస్తానని చెప్పాను, మీడియా ముందు నానా రచ్చ చేస్తానని చెప్పాను. ఆస్తి మా తాతదే, కోట్లల్లో ఉంది, నా షేర్ నాకు ఇవ్వాలి, ఇవ్వకపోతే మర్యాదగా ఉండదు, నేను ఎడ్యుకేటెడ్ నేనని వాళ్ళకి ఎదురు తిరిగి ఎదురు మాట్లాడాను. దాంతో మా అమ్మ, మా అన్నయ్య, మా చెల్లి కలిసి నాయనకు పారేయమని, పూర్తిగా వాళ్లతో సంబంధాలు బంధాలు తెంచేసుకోమని, ఇక నా బతుకు ఏదైనా సరే తిరిగి వస్తే 10 పైసలు కూడా ఇవ్వమని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇస్తే నేను చావనైనా చస్తానేమో కానీ, 4 వీధుల్లో అడుక్కునైనా బతుకుతానేమో కానీ మీ దగ్గరకు మాత్రం నేను రానన్నాను. పోయినా నువ్వు అక్కడే పో, నీ కుంటోడిగా నీ శవాన్ని కూడా ఇక్కడికి రావటానికి వీల్లేదన్నాడు మా నాన్న. మా అమ్మ, నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది, మాకు ఫోన్ కూడా చెయ్యొద్దంది, నువ్వు అసలు మా ఫ్యామిలీలో పోయామనుకుంటామని మా అన్నయ్య చెల్లి అన్నారు. ఏమీ మాట్లాడలేదు, ఆ డబ్బులు తీసేసుకున్నాను. ఆ తర్వాత ఏదైతే అదైంది, చావా బ్రతుక, తప్పో ఒప్పో ఆ క్షణం ఏది ఆలోచించాలనుకోలేదు. నా మీద నాకున్న నమ్మకం, నా కాన్ఫిడెన్స్ని నేను ఆ క్షణం నమ్ముకోవాలనుకున్నాను. దాంతో తీసుకొచ్చిన డబ్బులు మొత్తం పెట్టుబడి పెట్టి విజయమో వీరస్వర్గమో తేల్చుకోవాలనుకున్నాను. దాంతో ఒకవేళ సక్సెస్ అయితే బిజినెస్, సక్సెస్ కాకపోతే నా జాబ్ నాకుంటుంది, నేనైతే బెక్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు అనే దాంతోనే బిజినెస్ పెట్టాను. 2 సంవత్సరాల పాటు
పాటు పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడ్డాను. దాంతోనే నేను అనుకున్న ఆఫీస్ను బిల్డ్ చేసుకున్నాను. స్టాఫ్ నాకంటూ ఒక పేరు, ప్రతిష్ట, విలువ, డబ్బు, గౌరవం అన్నీ వచ్చాయి. ఇండియా నుంచే రాజీవ్ చాలా చదువుకున్న, టాలెంట్ ఉన్న కుర్రాడు. రాజీవ్నే అపాయింట్ చేసుకున్నాను. నా పర్సనల్ వర్క్స్ అన్నీ రాజీవే చూస్తాడు. చాలా నమ్మకమైన వాడు. ఇహ ఇక్కడ విషయం, ఈ మ్యాన్షన్ లాంటి ఇల్లు తీసుకున్నాను. కోట్లల్లో డబ్బు సంపాదించాను. డాలర్లలో లెక్కలేనంత సంపాదించాను. దాంతో నా లైఫ్కి ఏమీ బాధ ఇది అనిపించలేదు. హాస్పిటల్కి వెళ్ళాను, డాక్టర్లను కన్సల్ట్ చేశాను. డాక్టర్స్ మెడిసిన్ వాడితే కొంతలో కొంత యూజ్ ఉండొచ్చు అని ఇండియా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడే చెప్పారు. దాంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాను. ఏదో చిన్న ఆశ, ఏదో ఒక రోజుకి నేను నార్మల్ అవ్వకపోతానా అని నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను అని చెప్పి, జరిగిన దాంట్లో నా తప్పొప్పులేంటో నాకు తెలియదు, వాళ్ళు నేనే అక్కర్లేదనుకున్నారు, నా అవకరాన్ని చాలా పెద్దది చేసి చూపించారు, అలాంటి అమ్మా నాన్నలకి నేను దూరంగా ఉండాలనుకున్నాను, అందుకే నేను ఫేక్ రిలేషన్షిప్స్ని నమ్మను. ఎవరు చెప్పారు వర్ష, నీకు ఓ విషయం తెలుసా, నా లైఫ్లో నాకు ఒక మనిషి కావాలని, తోడు కావాలని. దట్టు ఇక్కడ చాలామంది పెళ్లి చేసుకోవటానికి నన్ను రెడీగా ఉంటారు. వాళ్ళంతా నా డబ్బు చూసో, నా స్టేటస్ చూసో, నా చదువును చూసో, నా టాలెంట్ చూసో వస్తారు. అలా కాకుండా నా మనసును చూసి నన్ను నన్నుగా ప్రేమించే అమ్మాయి కావాలనుకున్నాను. ఇండియాలో ఎప్పటి నుంచో వెతికిచ్చాను, మీ పేర ఏమీ నీ సంబంధం తీసుకురాలేదు. ఇక నాకు తెలిసిన వాళ్ళే నీ సంబంధాన్ని తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆ తర్వాత 2 సంవత్సరాలు నీ గురించి నేను కనుక్కుందే. నీ అనుభవము నాకు తెలుసు. నువ్వెప్పుడు నిద్రలేస్తావు, లేచిన తర్వాత నువ్వు ఇంట్లో ఏమేం చేస్తావు, ఆ తర్వాత నువ్వు రోజు ఏ ఆఫీస్కి వెళ్తావు, ఏ కాలేజీలో చదువుకున్నావు, మీ తమ్ముళ్ళకి నీకు ఉన్న బాండింగ్ ఏంటి, మీ అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళు, అన్నీ నాకు తెలుసు. వెళ్ళే ప్రతిరోజు నువ్వు గుడి దగ్గరికి వెళ్ళి 2 రూపాయలు కానుకేస్తావని, ఆ తర్వాత నీ ఫ్యామిలీ గురించి నువ్వు ఆలోచిస్తావని, నువ్వు చాలా మంచి అమ్మాయివని కూడా తెలుసు. 2 సంవత్సరాల తర్వాత మీ వాళ్ళని అప్రోచ్ అయింది మీ పేరయ్య ద్వారా. నీకు వచ్చిన సంబంధాల విషయాలు కూడా నాకు తెలుసు. మీ వాళ్ళు మనీ మైండెడ్ అని తెలుసు. అందుకే 1 కోటి రూపాయలు ఆఫర్ చేశాను. లేదంటే నిన్ను నిన్నుగానే చేసుకునేవాడిని, నీ తమ్ముళ్ళ కెరియర్ నేను చూసుకునేవాడిని, మీ అమ్మ నాన్నని తెచ్చిక్కడే పెట్టి నా సొంత తల్లిదండ్రుల్లా చూసుకునేవాడిని. బట్ దే డోంట్ డిజర్వ్ దట్. అందుకే నేను వాళ్ళు ఎప్పుడైతే నీ విషయంలో అలాంటి నిర్ణయాలు తీసుకొని, ఐ మీన్ నిన్ను ఒకడికి అమ్మేయాలనుకున్నారో, నిన్ను ఒకటితో బెడ్ షేర్ చేయించాలనుకున్నారో అని తలదించుకున్నాడు జీవన్. పర్లేదు చెప్పండి అంది వర్ష. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను నువ్వు నా లైఫ్ పార్ట్నర్గా నాకు కరెక్ట్ అని. అందుకే నువ్వు నీ వాళ్ళతో బంధాలు బంధుత్వాలు తెంచేసుకోవాలని, నేనుగా నీతో మాట్లాడాలనుకోలేదు, మాట్లాడితే నేను చాలా ఎమోషనల్ అవ్వాల్సి వస్తుంది, నేను చాలా ఓవర్ సెన్సిటివ్, లేదా నువ్వు ఎమోషనల్ అయితే నేను చూడలేను, మీ వాళ్ళను వదిలి నువ్వు రాలేననొచ్చేమో, అందుకే నిన్ను కలిసి మాట్లాడాలనుకోలేదు. కంప్లీట్గా 1 కోటి రూపాయలు ఇచ్చి ఇక్కడికి తీసుకొచ్చేసుకున్నాను. నీ వాళ్ళు మంచి వాళ్ళు అయితే నీ నుంచి వాళ్ళని దూరం చేసే ఎంత కిరాతకుణ్ణి నేను కాదు. నా ఫ్యామిలీ విషయంలో నేను చాలా నరకం అనుభవించాను. ఒంటరితనం అన్నిటికన్నా చాలా భయంకరమైంది వర్ష. ఆ నరకం నేను 2 సంవత్సరాలు పడ్డాను. అదే నరకం నీ వాళ్ళు నీతో ఉన్నా నువ్వు పడతావని నాకు తెలుసు. అందుకే నాకు నువ్వు నీకు నేనుగా బ్రతకాలనుకున్నాను రా, అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను అని చెప్తే వర్ష జీవన్ను కౌగిలించుకొని అలా అతని పెదవుల మీద ముద్దు పెట్టి దగ్గరికి తీసుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమీ లేదండి, డబ్బు లేకపోవటమే మనిషికి బాధ అనుకునేదాన్ని, కానీ డబ్బున్నా కూడా మనుషుల మనసులు చాలా ఇరుగ్గా ఉంటాయని, పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లల్లో పెద్ద మనసు ఉన్న వాళ్ళు ఉంటారనుకున్నాను, కానీ ఇలాంటి మనుషులు కూడా ఉంటారని నాకు తెలియదండి అనేసిందే. జీవన్ వర్షను దగ్గరికి తీసుకున్నాడు. ఆ తర్వాత హాస్పిటల్ సెషను. హాస్పిటల్కి ఎప్పుడు తను ఒక్కడే వెళ్తాడు. ఈసారి నేను వస్తానని వర్ష అంటే వర్షను తీసుకెళ్ళాడు. అక్కడ చాలా పెద్ద టీము ట్రీట్ చేస్తున్నారు జీవన్ని. అందులో ఒక అతను ఇండియా నుంచి వచ్చిన డాక్టర్ ఫేస్ కట్స్లా అనిపించాయి వర్షకి. అయితే వాళ్ళు మాట్లాడుతున్నంతసేపు వైఫ్గా ఉండొచ్చు నీ భార్య అని చెప్పినా, నువ్వు ముందు బయటికి వెళ్ళు అని జీవన్ బయటికి పంపించేశాడు. వర్ష అలా కూర్చున్నాక మన ఇండియా డాక్టరు బయటకు వచ్చి ఆయన అనుకుంటూ ఆయన రూమ్లోకి ఆయన ఇలా అయితే ఎలా అనుకుంటూ పక్క డాక్టర్తో మాట్లాడుతూ వెళ్ళటం గమనించింది వర్ష. లోపల జీవన్కి ట్రీట్మెంట్ ఏదో చేస్తున్నారు. ఆ లోపలికి తనకి ఎలవ్ లేదు. దాంతో
తలుపు నాక్ చేసి డాక్టర్ అనే ఆయన్నే, హలో డాక్టర్, ఐఎమ్ వర్ష, ఐఆమ్ జీవన్స్ వైఫ్, అంటే నాకు తెలుగొచ్చమ్మా అన్నాడు ఆయన. నమస్కారం డాక్టర్ గారు, నేను జీవన్ వైఫ్ని, అది తెలుసు నాకు, నేను మీ పెళ్ళికి వచ్చాను, కూర్చోమ్మా అన్నాడు ఆయన. అంటే మా ఆయన ఎందుకో ఇందాక డాక్టర్లో నన్ను ఉండొచ్చు అని చెప్పినా సరే ఎందుకు బయటికి వెళ్ళిపోమ్మన్నాడు డాక్టర్? అసలు మా ఆయనకి ఎప్పుడు తగ్గుద్దే? మా ఆయన ఎప్పుడు నార్మల్ అవుతాడు డాక్టర్? మా ఆయన నడుస్తాడా, పరిగెడతాడా, గెంతుతాడా అని ఆశగా అడుగుతున్న వర్ష మొహంలోకి అలా చూసిన ఆయన, నీకు ఎలా చెప్పాలమ్మా అన్నాడో. పర్వాలేదు డాక్టర్, నిజం నిజంలానే చెప్పండి అని అడిగింది వర్ష. చూడమ్మా, నీ భర్తకి ఉన్నదే పుట్టుకతో వచ్చిన లోపమేవే కాదు, అతను యుఎస్ వచ్చిన దగ్గర నుంచి అతనికి చాలా ట్రీట్మెంట్లు చేశాం, చాలా రకాలైన సర్జరీలు చేశాం, నర్వ్స్ అతనివి చచ్చుబడిపోయినాయి. నిజం చెప్పాలంటే గనక ఇండియాలో ఉన్నప్పుడే అతనికి ధైర్యాన్ని ఇచ్చి, నిజం చెప్పాలంటే అతన్నే అక్కడ ట్రీట్ చేయించే బదులు ఇక్కడికి తీసుకొచ్చుంటే ఈ పాటికి జీవన్ నడవటం కూడా అయిపోయేదే. కానీ అతన్ని మానసికంగా చాలా కుంగదీసేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. దాంతో అతనికి నేను లేవలేనేమో నడవలేనేమో అనే స్టేజ్లో నుంచే తనకి తాను సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకొని ఇక్కడ దాకా వచ్చి మా దాకా చేరుకునేలోపు చాలా ఆలస్యం జరిగిపోయిందమ్మా. ఇప్పుడు జీవన్కి మేము ఇన్ని సంవత్సరాలుగా ట్రీట్మెంట్ ఇస్తున్నాం, కాస్త బెటర్ కాకపోతే అన్నాడు ఆయన. చెప్పండి డాక్టర్ అంటే, ఓకే అమ్మా చెప్తాను. ఆడవాళ్ళల్లోనైనా మగవాళ్ళల్లోనైనా కొన్నిసార్లు మన బాడీలో హార్మోనల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అది ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు, మగపిల్లలు టీనేజ్కి వచ్చినప్పుడు, భార్యాభర్తలుగా ఆడ మగ మధ్య సెక్స్ జరిగినప్పుడు, అలాగే ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ టైంలో ఆడవాళ్ళకి ఇలా కొన్నిసార్లు చేంజెస్ జరుగుతాయి. అయితే నిన్నిందాక జీవన్ ఎందుకు బయటకు వెళ్ళిపోమన్నాడంటే, మీరు ఇప్పటి వరకు ఇంటిమేట్ అవ్వలేదు అనుకుంటా కదా, నువ్వు టైం కావాలని అడిగావని తను నాతో అన్నాడు. అవును అంటే, కానీ నీ హస్బెండ్ చాలా మంచివాడమ్మా, నిజం చెప్పాలంటే కనుక అతనికి సెక్స్ జరిగితే కొంత నర్వస్లో చేంజ్ రావచ్చు అంటే, అంది వర్ష. నిజం చెప్పాలంటే కనుక నీ భర్తని మేమంతకు ముందే ఇక్కడ చాలా రకాలైనటువంటి పద్ధతుల్లో, ఇక్కడేమీ రాంగ్ కాదమ్మా, అతనిలో మార్పు వస్తుంది అనుకుంటే కనుక వేరే ఆడవాళ్లతో కూడా మేము క్లోజ్ అవ్వమనే చెప్తాం. కానీ నీ భర్త మాత్రం చాలా నిజాయితీ పరుడు. నాకంటూ జీవితంలో ఒక అమ్మాయి రాసే ఉంటుంది, తను ఎలా వర్జిన్గా ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానో ప్రతమ్మాయికి తనకు కాబోయే భర్త అలాగే ఉండాలనే డ్రీమ్ ఉంటుంది డాక్టర్. ఇప్పటికే నాకున్న అవకరం చాలా, తన మనసులో నేను మళ్ళీ రేపొద్దున ఆ విషయాన్ని కూడా నింపుకోలేను అని, నీ భర్త ఏ ఆడదాంతోనో తప్పు చేయలేదమ్మా, ఇంటిమేట్ అవ్వలేదు, ఆ తర్వాత అతని లైఫ్లోకి నువ్వు వచ్చావో, మీ పెళ్ళికి కూడా నేను వచ్చాను, అప్పుడు కూడా నేను అతన్ని క్లోజ్ అవ్వమనమని చెప్పాను. కానీ ఫస్ట్ నైట్ రోజు నువ్వు టైం అడగటం, ఆ తర్వాత అతను దేనికి నిన్ను బలవంతం చేయడు. నిజంగా జీవన్ చాలా చాలా మంచి కుర్రాడు. అతని గురించి చెప్పాలంటే అతని ఫాదర్ ఏజ్ ఉంటుంది నాకు, అలాంటి సన్ నిజంగా డ్రీమ్ సన్ అని చెప్పాలి. హీఈస్ వెరీ గుడ్ గై, హీఈస్ ఏ జెంటిల్మ్యాన్ అని చెప్పాడు ఆయన. మా ఆయన చాలా మంచోడని నాకు తెలుసు డాక్టర్, అతను నాతో కలిస్తే మా ఆయన లేచి నడుస్తాడా? ఖచ్చితంగా అతనిలో కొంతైతే కనుక చేంజెస్ వస్తాయమ్మా అతని నర్వ్స్లో. ఆ తర్వాత మనం నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏం తీసుకోవచ్చు అనేది మనం ఆలోచించవచ్చు అంటే, థ్యాంక్స్ డాక్టర్ గారు అని చెప్పింది వర్ష. ఆ తర్వాత జీవన్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళాక ఒకరోజున జీవన్ ఆఫీస్ నుంచి వచ్చేపాటికే పని వాళ్ళందరినీ పంపించేసి వర్ష రూమ్ అంతా డెకరేట్ చేయించి ఉంచి తెల్లటి చీర కట్టుకొని జీవన్ కోసం కూడా తెల్లటి బట్టలు అక్కడ పెట్టింది. జీవన్ వచ్చి రాగానే, ఏంట్రా ఇదంతా అంటే, మొగుణ్ణి మాట్లాడొద్దని నోటి మీద పెదవులతో ముద్దు పెట్టింది. అది కాదురా అంటే రూమ్లోకి తీసుకొచ్చింది అతను కుర్చీనే. తీసుకొచ్చిన తర్వాత నన్ను ఫ్రెష్ అయ్యరాని అన్నాడు. అంటే నేనే చేయిస్తా ఏంటి అన్నాడు. వద్దురా అంటే, ఎందుకు అలా ఫీల్ అవుతావు, నేను నీ భార్యనే అని అతను బట్టలు తీసేసి తనే స్నానం చేయించిందే, తనే అతన్ని ఫ్రెష్ చేసిందే. అతను కళ్ళు మూసుకో, నాకు కొంచెం ఇదిగా ఉందే, నువ్వే మూసుకో, నా మొగుడిని చూసుకోవటానికి నాకేమీ సిగ్గులేదులే అనేసిన తర్వాత తన బట్టలు కూడా తీసేసి అతన్ని హక్ చేసుకుందే. పిచ్చి పట్టిందా నీకు అన్నాడు. మన ఇద్దరి మధ్య ఇక ఏ దూరం ఉండకూడదు అందే. ఆ తర్వాత అతనికి బట్టలు వేసి తను బట్టలు వేసుకుందే, అతనికి డిన్నర్ తినిపించిందే,
తన పెదవులతో అతని పెదవులకి ముద్దు పెడుతూ ముద్దలు పెట్టిందే. ఆ తర్వాత అతన్ని అలా బెడ్ మీదకి చేర్చిందే. అతని గుండెల మీద పడుకుంది. ఏంట్రా ఇదంతా అన్నాడు. నాకు నీకు దూరంగా ఉండాలని లేదు, నాకు నీతో కలవాలనుంది, క్లోజ్గా ఉండాలనుంది, నన్ను దూరం పెట్టకు ప్లీజ్ అందే. అన్న తర్వాత దగ్గరికి తీసుకున్నాడు. ఆ రాత్రంతా చాలా క్లోజ్ అయ్యారు. ఆ తర్వాత ఎన్నో రోజులు ఎన్నో రాత్రులు జీవన్ ఆఫీసుకు కూడా వెళ్ళలేదు. ఒక 10 డేస్ వర్ష వెళ్ళనివ్వలేదు. ఆ తర్వాత ఒకరోజు ఎక్కడికైనా ట్రిప్పుకు వెళదాంగా అని అడిగింది. అలాగే అన్నాడు. అన్న తర్వాత ట్రిప్పుకు తీసుకెళ్ళిందే. అతన్ని అలా వీల్ చైర్లో తిప్పుతూనే తన కాళ్ళతో అతనికి ప్రపంచాన్ని చూపించడం, మాటలు చెప్పటం, అతని పక్కనే కూర్చోవటం, సరదాగా ఉండటం, ఫారెనే కాబట్టి అందరి ముందే అతనికి ముద్దు పెట్టడం, హక్ చేసుకోవటం, ఒకే ఒక క్లోజ్గా ఉండే రాజీవ్ను మాత్రమే తీసుకెళ్ళి రాజీవ్కి వేరే రూమ్ వేయించి అలా రాజీవు ఏదైనా అవసరమైతే అక్కడ రూమ్స్కి పే చేయాల్సిన అవన్నీ రాజీవ్ చూసుకుంటుంటే అలా ఒక 3 మంత్స్ వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చిన తర్వాత వర్ష జీవన్ని చాలా క్లోజ్ చేసేసుకుందే. అతను పనులన్నీ తనే చేయటం మొదలుపెట్టిందే. అతన్ని వాష్రూమ్కి తీసుకెళ్ళటం దగ్గర నుంచి అతనికి స్నానం చేయించడం, టిఫిన్ పెట్టడం, భోజనం పెట్టడం, అతనితో ఇంటిమేట్ అవటం, చాలా క్లోజ్గా ఉంటాం, అతన్ని దగ్గరికి తీసుకోవటం, అన్నీ అలా ఒకటి కాదు రెండు కాదు ఒక 3 సంవత్సరాల కాలం అలా గడిచిపోయిందే. గడిచిపోయి చాలా హ్యాపీగా ఉన్నారు. ఎంతకాలంలో తనకి ప్రాబ్లం ఉంది కాబట్టి కిడ్స్ మాత్రం అప్పుడే వద్దనుకున్నాడు జీవన్. దానికి భర్తనేమీ బలవంత పెట్టలేదు వర్ష. ఆ తర్వాత జీవన్ రెగ్యులర్గా సెషన్స్కి వెళ్ళొస్తున్నాడు. ఇప్పుడు ఇదివరకు ఇట్లా కాదు. జీవన్ వారిస్తున్నా మాట్లాడొద్దంటున్నానా అని వర్ష కూడా లోపలికి వెళ్ళొస్తుంది. ఇప్పుడు డాక్టర్ని అడిగింది, నా హస్బెండ్లో చేంజ్ వచ్చిందా డాక్టర్ అని అడిగితే, నీకు ఎలా చెప్పాలమ్మా, ఇది బ్యాడ్ థింగ్ అనాలా గుడ్ థింగ్ అనాలా అన్నాడు ఆయన. ఏమైంది డాక్టర్ అని అడిగితే, జీవన్లో చేంజ్ వచ్చిందమ్మా, చేంజ్ రాలేదని చెప్పను. అది నిజంగా చెప్పాలంటే కనుక మనం ఎక్స్పెక్ట్ చేయనంత చేంజ్ వచ్చింది. ఇప్పుడు తను మెంటల్లీ చాలా హ్యాపీగా ఉన్నాడు. అలాగే తను తనని తాను కోలుకునేలా చేసుకోవాలనుకుంటున్నాడు. తనకి త్వరగా తగ్గాలని తను కూడా అనుకుంటున్నాడు, బ్రతకాలనుకుంటున్నాడు, తను నార్మల్ అవ్వాలనుకుంటున్నాడు, నడవాలనుకుంటున్నాడు, నీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడు. మరి ప్రాబ్లం ఏంటి డాక్టర్ అంటే, జీవన్కి ఒక సర్జరీ చెయ్యాలమ్మా. ఆ సర్జరీ దాదాపు 36 గంటలు పట్టుద్ది. పడితే అంది వర్ష. అది కనుక సక్సెస్ అయితే జీవన్ చెప్పాలంటే కనుక చాలా ఈజీగా నడుస్తాడు, పరిగెడతాడు, స్పోర్ట్స్ ఆడతాడు, అన్నీ ఒక కామన్ అబ్బాయి ఎలా ఉంటాడో అలా ఉంటాడు. కానీ ఒకవేళ అది సక్సెస్ కాకపోతే అంది వర్ష. ఇక అతను లైఫ్ లాంగ్ కోమాలోనే ఉండిపోతాడమ్మా అనేసరికి వర్ష అలా కూర్చుండిపోయిందే. ఏంటి డాక్టర్ అలా అనేశారు అందే. అంటే అది కాదమ్మా, లేదు డాక్టర్ వద్దు, ఆయనకి ఏ సర్జరీ వద్దు, ఆయన లేకపోతే నేను ప్రాణాలతో ఉండలేను, నా కాళ్ళతోనే ఆయనకి నేను ప్రపంచాన్ని చూపించుకుంటాను, ఆయన మాటలు, ఆయన మంచితనం, ఆయనకున్నటువంటి ఉన్నత వ్యక్తిత్వం ముందో మాకేమీ కాళ్ళు లేవు అనేది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. ఆయన నడిస్తే చూసుకోవాలి, ఆయన స్పోర్ట్స్ ఆడితే చూడాలి, ఆయన బైక్ రైడ్కి వెళ్తే చూడాలి, నా పక్కన చేయి పట్టుకొని నడవాలి అనే ఆశ, నా మనసులో ఉంది డాక్టర్. మా పిల్లలతో మేమిద్దరం కలిసి ఆడుకోవాలనుకున్నాం మేము. అంతేకాని ఆయన ట్రీట్మెంట్ అయిపోతే ఆయన నార్మల్ అయిపోతానని చాలా ఆశపడ్డారు. కానీ ఆయనకి ఏమన్నా అయితే నా బ్రతుకులో బ్రతికే ఉండదు డాక్టర్. నేను పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడూ ప్రేమ అంటే ఏంటో ఎలా ఉంటుందో ఎరగను, ఆయన ఆయన తల్లిదండ్రుల ద్వారా కుటుంబంలో అది ఎరగడం. ఇన్నాళ్లలో మేము ఒకళ్ళ కోసం ఒకళ్ళం అన్నట్టు బ్రతుకుతున్నాం. ఆయన లేనప్పుడు నా బ్రతుకే అర్థం ఉండదు డాక్టర్. ఆయన్ని కోమాలో ఉంచుకోవటానిక నేను ఆయన లైఫ్లోకి వచ్చిందే. వద్దండి, పర్లేదు అంది వర్ష. జీవన్ అక్కడికి వచ్చి అదంతా విన్నాడు. పోనీ చేయించుకుంటానుగా, పిచ్చి మాటలు మాట్లాడకు నువ్వు. నువ్వు ఇలా ఉన్నా నాకే బాధ లేదు జీవన్. ఎవరన్నారు నువ్వు ఇలా ఉన్నా నాకు బరువు భారం అయిపోతావని నేను అనుకున్నానా? నీకు తెలీదా, నువ్వంటే నాకెంత ఇష్టమో. నా మొగుడు తెలివైన వాడో,
నా మొగుడు వీరుడు, ధీరుడు, శూరుడు. నువ్వు నాకు ఎలా ఉన్నా ఇష్టమే. నీకేమైనా అయిందంటే నేనేమైపోతాననేది ఆలోచించుకున్నావా నువ్వు? నువ్వు మంచంలో ఉంటే నేను చూసుకోగలనా? నువ్వు రోజు వచ్చే టైం కన్నా హాఫ్ అన్ అవర్ లేట్గా వస్తేనే ఉండలేను కదూ నేను. అలాంటిది నువ్వు మంచంలో ఉంటే నేను తట్టుకోగలనా అని ఏడ్చేసిందే. దాంతో జీవన్ కూడా వద్దులే, తనకి ఏదైనా అయితే తన భార్య అనాథ అయిపోతుందనే దాంతో రిస్క్ తీసుకోవాలనుకోలేదు. ఇంటికి తిరిగి వచ్చారు. చాలా హ్యాపీగా లైఫ్ సాగిపోతుంది. రోజు ఇంటిమేట్ అవుతున్నారు, క్లోజ్ అవుతున్నారు, ట్రిప్పులకు వెళ్ళొస్తున్నారు. ఒకరోజు ట్రిప్పుకు వెళ్ళినప్పుడు అలా బీచ్ ఒడ్డున చాలామంది భార్యాభర్తలు పిల్లలతో ఉల్లాసంగా చలాకీగా అలా సరదాగా భర్తలు భార్యలతో కలిసి స్విమ్ చేస్తున్నారు, పిల్లలతో ఆడుకుంటున్నారు, పిల్లల వెనకాల పరిగెడుతున్నారు. కానీ తను తన కాళ్ళ వైపు చూసుకున్నాడు. తనను నడిపించుకుంటూ తనతో కబుర్లు చెప్తూ ప్రపంచాన్ని మర్చిపోయి వస్తుంది పిచ్చిది తన భార్య. కానీ తన లైఫ్ ఇలా ఉండకూడదు, తను రిస్క్ అయినా పర్వాలేదు, డాక్టర్ చెప్పిన దానికి ఒప్పుకుంటే అనుకున్నాడు. దాంతో తన భార్యకి చెప్పకుండా ఒక్కొక్కసారి తను ఇక ఇదేనేమో తీసుకోవాలనుకునే ఆఖరి నిర్ణయం తన భార్యకి ఏ విషయం తెలియనివ్వకూడదు అనుకున్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, అన్నీ మాట్లాడుకున్నాడు. ఆపరేషన్కి అప్రూవల్ వచ్చేసింది, మనీ కట్టడం అంతా అయిపోయింది. ఇండియన్ డాక్టరు వైఫ్కి చెప్పాలి కదూ జీవన్ అంటే వద్దు, నేను బ్రతకాలనుకుంటున్నాను, తనతో హ్యాపీగా లైఫ్ లాంగ్ బ్రతకాలనుకుంటున్నాను, ఈ కుంటి బ్రతుకు నేను బ్రతకలేను. పర్వాలేదు డాక్టర్, లైఫ్లో ఒక్కొక్కసారి కొన్ని డేరింగ్ డెసిషన్స్ తీసుకోవాలి, నా బిజినెస్ విషయంలో అలాగే తీసుకున్నాను, చాలా ఆర్ఫన్లకి చాలా కోట్ల డాలర్లే డొనేట్ చేసి ఉన్నాను నేను, నా లైఫ్ మీద నాకు నమ్మకం ఉంది, ఆ భగవంతుడి మీద నాకు నమ్మకం ఉంది, నాకేమీ కాదు. ఒకప్పుడు నేను లేస్తానా లేవనా అన్న దగ్గర నుంచే ఇప్పుడు నా మీద నాకు నమ్మకం వచ్చింది, నేను బ్రతుకుతానని, నా భార్య కోసం, నా బిడ్డల కోసం, నా ఫ్యామిలీ కోసం నేను బ్రతకాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత ఆపరేషన్ రోజు రానే వచ్చింది. ఆ రోజు తను ఆఫీస్కి వెళ్ళాడు. ఎప్పట్లాగానే వెళ్ళి ప్రాపర్టీ మొత్తం వర్ష పేరు మీద రాయించేశాడు. హాస్పిటల్కి బయలుదేరే ముందు గుడికి వెళ్ళాడు. గుడికి వెళ్ళి వర్ష కోసం తను బ్రతకాలనుకుంటున్నానని, తను లేచి నడిచేలా చేయమనమని దేవుడికి దండం పెట్టుకున్నాడు. ఆ తరువాత వర్షని తీసుకొని హాస్పిటల్ దగ్గరికి వచ్చాడు. చెకప్పా అని అడిగింది. కాదు, ఆపరేషన్ చేయించుకుంటున్నాను. నీకేమైనా పిచ్చా అంటే లేదురా, నాకు తగ్గుద్దనే నమ్మకం ఉంది, నేను లేస్తాననే నమ్మకం ఉంది, నాకు నీతో కలిసి నడవాలనుంది, మన పిల్లలతో పరిగెడుతూ ఆడుకోవాలనుంది, నీకేదన్నా అయితే నాకేమీ కాదు, ఆ దేవుడున్నాడు, నా సంకల్పం గొప్పదే, సంకల్పంతో ఉన్న మనిషి కోరికని ఆ భగవంతుడు నెరవేరుస్తాడు, నాకు తెలిసి నేను ఏ పాపమూ చేయలేదు, ఒకవేళ ఏదైనా పూర్వజన్మ పాపాలున్నా ఎన్నాళ్ళుగా నేను ఉకృష్టం పడుతూ నరకం అనుభవిస్తూనే ఉన్నాను, నీ కళ్ళల్లో నేను నిజమైన సంతోషం చూడాలి, నాకు నీతో కలిసి బ్రతకాలనే కాదు కలిసి నడవాలని, ఏడిపించాలని, పరిగెట్టాలని, మన పిల్లలతో ఆడుకోవాలని ఎన్నో ఆశలు కోరికలు ఉన్నాయి, నేను ఫిక్స్ అయిపోయాను వర్ష, నువ్వు కాదంటే నా మీద ఒట్టే అనేసాడు జీవన్. ఆ తర్వాత డాక్టర్స్ వన్ బై వన్ జీవన్ని రెడీ చేసి సర్జరీకి తీసుకెళ్లేటప్పుడు వర్ష అలా నిలబడిపోయింది. నవ్వుతూ పంపించు, బాధపడుతూ కాదు, నేను తిరిగి సంతోషంగా నడుస్తూ రావాలని పంపించు, నీకేమి కాదు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు, నేను నీకేమైనా అయితే ప్రాణాలతో ఉండను, నీకు ఆ భగవంతుడు ఏమీ కానివ్వడు, నేను ఇప్పటి వరకు నాకు తెలిసి ఎవరికీ అన్యాయం తలపెట్టింది లేదు, నా పసుపు కుంకుమలకు అమ్మవారే రక్ష, నువ్వు వెళ్ళని మొగుడు మొహాన బొట్టు పెట్టి మొగుడు పెదవుల మీద ముద్దు పెట్టి పంపించింది. డాక్టర్ ఏమీ కాదమ్మా, భగవంతుడి మీద భారం వేసి జాగ్రత్తగా ఉండమంటే అలాగే ఆపరేషన్ థియేటర్ బయటే కిందే కూర్చుండిపోయింది. కళ్ళల్లో నుంచి ధారలుగా నీళ్లు కారిపోతున్నాయి. ఇన్ని సంవత్సరాలుగా భర్తతో తను చేసిన కాపురం, ముచ్చట్లు, సరదాలు, సంతోషాలు, భర్తతో తను సరదాగా గడిపిన క్షణాలు, చెప్పిన మాటలు, అతని గుండెల మీద పడుకోవటం, కలిసి తింటాం, ఆడుకోవటం, అతని ఏడిపించటం, జోక్స్ వేయటం, అతని నవ్వు, అవే గుర్తుకొస్తున్నాయి పదే పదే పదే. గుండెని ఎవరో కోసేస్తున్నట్టుగా అనిపించింది. రాజీవ్ వచ్చి మేడం పైన కూర్చోండి అన్నాడు. లేదు రాజీవ్ అంటే సార్ మొత్తం
మొత్తం ప్రాపర్టీస్ అన్నీ మీ పేరు మీదకి మార్చేశారు మేడం. వచ్చే ముందే పిచ్చోడు, తను లేకపోతే నేను బతుకుతాను అనుకుంటున్నాడా రాజు అనే వర్ష అక్కడే హాస్పిటల్ దగ్గర దేవుడిది చిన్న విగ్రహం తెప్పించుకుంది. రాజీవ్తో తెప్పించుకొని అలా కూర్చునే ఆ దేవుడికి మన ఇండియాలో ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అంతమంది దేవుళ్ళకి జ్యోతిర్లింగాలతో సహా అంతమందికి మొక్కులు మొక్కింది. నాకు తెలిసి నేను ఎవరికి అన్యాయం చేయలా, నా భర్త చేయలా, ఆయన అన్నట్టు ఆయన ఏదైనా పోయిన జన్మ పాప పుణ్యాలు ఉన్నాయి అని మీరు అనుకున్నా కూడా ఆయన దానికి ఎన్నాళ్ళు చాలా నరకం అనుభవించాడు. ఆయనకి కుటుంబం లేదు, తల్లిదండ్రుల ప్రేమ లేదు, తోడబుట్టిన వాళ్ళ ప్రేమ లేదో ఆయన జీవితంలోకి నేను, ఆయన అంటారు ఎప్పుడు చిరునవ్వుల వర్షం కురిపించడానికి వచ్చాను అని, నా జీవితాన్ని నాకు తిప్పి ఇవ్వటానికే నువ్వు ఆయన్ని పంపించావు అని నేను అనుకుంటాను. ఆయన లేనప్పుడు నేను బ్రతకను, ఆయన్ని నువ్వు బ్రతికించి తీరాలే. ఆయన మంచి మనసు ఎంతో నీకు తెలుసు. ఎంతోమందికి ఇండియాలో ఉన్న పిల్లలకు ఆయన గుండె ఆపరేషన్లు చేయించాడు, ఎంతోమందిని ఆదుకున్నాడు, కాళ్ళు చేతులు లేని వాళ్ళకి ఆర్టిఫిషియల్ కాళ్ళు చేతులు పెట్టించాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళని ఎంతోమందిని కాపాడాడు, ఇల్లు కట్టించాడు, వాటర్ ట్యాంకులు కట్టించాడు, రోడ్లు వేయించాడు, నా మొగుడు ఎంతోమంది పసిబిడ్డలకి చదువులు చెప్పిస్తున్నాడు. అలాంటి మంచివాడికి ఏమీ కాకూడదు. ఆయనకేమైనా అయిందో భగవంతుడు అయిన నిన్ను సైతం నేను క్షమించలేను. కొంగు పట్టి ప్రాధాయపడి అడుగుతున్నాను తండ్రి, నేనింతవరకు నా కోసం కూడా నిన్నేమీ అడిగింది లేదు, ఇక మీదట అడగబోయేది లేదు. నాలాంటి ఆడపిల్ల జీవితంలో స్వార్థపరులైన అమ్మా నాన్నలు, తెలిసి తెలియని తమ్ముళ్ళు, పుట్టింట్లో నేను అనుభవించిన సప్తమహా నరకాలు, ఆయన మంచోడు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ఆయనతో నేను ఇలా సంతోషంగా బ్రతుకుతున్నాను, ఆయనే మంచోడు కాకపోతే నా బ్రతుకేమైపోయి ఉండేదే, ఆయన డబ్బు కాదు నాకు కావలసింది, ఆయన ప్రేమ కావాలి, ఆయనతో కలిసి నడవటం కావాలి, నా భర్త నాకు కావాలి, ఆయన కోరుకున్న కోరికని తీర్చు, ఆయన నరాల్లో చలనాన్ని కలిగించు, మేము పిల్లా పాపలతో చల్లగా ఉండేలా దీవించయ్యా అంటూ ఉండగా పువ్వు కింద పడింది. ఇక 36 గంటల ఆపరేషన్, డాక్టర్స్ తిరుగుతున్నారు, నర్సులు తిరుగుతున్నారు, వర్ష అలాగే కూర్చుండిపోయిందే, పచ్చి మంచినీళ్ళు ముట్టుకోలేదు, దేవుడు ధ్యానం చేస్తూనే ఉందే, కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతూనే ఉన్నాయి, కనపడ్డ ప్రతి దేవతకి మొక్కింది, దేవుడికి మొక్కిందే, అలాగే కూర్చుండిపోయింది పిచ్చిదానిలాగా. 36 గంటల తర్వాత డాక్టర్స్ బయటకు వచ్చి వర్ష వైపు చూసి నవ్వుతూ వెళ్ళారు. ఇండియా డాక్టరు వర్షతో, ఏమీ కాదమ్మా, హీ విల్ బి ఆల్ రైట్, చూడు కరెక్ట్గా వారం రోజుల్లో జీవన్ లేసి అడుగులు వేస్తాడో అనేసరికి కళ్ళు తిరిగి పడిపోయిందే. కళ్ళు తిరిగి పడిపోయేసరికి, ఏమీ తీసుకోలేదా రాజు అని అడిగాడు ఆయన. లేదు సార్ అనేసరికి వెంటనే వర్షనే ఇక లేపి సెలైన్లు పెట్టారు. పెట్టిన తర్వాత బాగా వీక్గా ఉంది, బాగా స్ట్రెయిన్ అయ్యి స్ట్రెస్ తీసుకున్నట్టుంది. అతనికి తగ్గింది అన్న ఆనందంలో ఆ షాక్తోనే కళ్ళు తిరిగి పడిపోయింది. రెస్ట్ తీసుకొని ఒక 4 రోజులు సారు 24 అవర్స్ తర్వాత స్పృహలోకి వస్తాడు అని చెప్పిన తర్వాత స్పృహలోకి వచ్చాడు జీవన్. వచ్చిన తర్వాత రాజీవ్ వెళ్ళాడు. పాడి వస్తుంది అనుకుంటే వర్ష అని అడిగితే, మేడం మీకు ఇలా అయింది అనేసరికి, ఏమీ తినకుండా ఉండి కళ్ళు తిరిగి పడిపోయారు సార్, మేడం విల్ బీ ఆల్ రైట్ సార్, బట్ కాకపోతే కొంచెం కాన్షియస్లో లేరు అన్న తర్వాత వర్ష ఆ తర్వాత రోజుకు స్పృహలోకి వచ్చింది. జీవన్ని వీల్ చైర్లో తీసుకెళ్ళి అలా వర్ష దగ్గరికి వెళితే, నవ్వుతూ నువ్వు ఎదురొస్తావంటే నువ్వు ఇలా పడిపోయావేంట్రా అన్న తర్వాత భర్తను కౌగిలించుకొని లేచి ముద్దులు పెట్టుకుంది. ఆ తర్వాత జీవన్ కోలుకున్నాడు, ఫిజియోథెరపీ సెషన్స్ మాత్రమే మిగిలాయని చెప్పాడు డాక్టర్. చెప్పిన తర్వాత వాళ్ళ ఆనందాలకు అవధుల్లేవు. ముందు అక్కడే టెంపుల్స్కి వెళ్ళారు, అన్నదానాలు జరిపించారు, ఆ తర్వాత ఇంటికి వచ్చారు, పూజలు చేయించుకున్నారు. మొగుడి కాళ్ళని ముద్దు పెట్టుకుంది, పిచ్చి పట్టిందా నీకు, లేదో నీకేమైనా అయ్యుంటే నేను బ్రతికుండేదాన్ని అనుకుంటున్నావా నువ్వు అనేసరికి రాజీవ్ కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఆ తర్వాత 3 నెలలకు జీవన్ పూర్తిగా కోలుకున్నాడు, ఇప్పుడు చక్కగా నడుస్తున్నాడు, పరిగెడుతున్నాడు. డాక్టర్స్, 1 ఇయర్లో స్పోర్ట్స్ కూడా ఆడొచ్చు నువ్వు, కాకపోతే ఇదొక లైఫ్ లెసన్ అనుకో జీవన్, మనుషులు ఎప్పుడు తమ వారికి
తమకి అలాగే తమ చుట్టూ ఉండే వాళ్ళకు కూడా ప్రమాదాలు జరగకూడదంటే ఓవర్ స్పీడ్గా ఎప్పుడూ బైక్ రైడ్ లాంటివి చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి అని డాక్టర్ సజెస్ట్ చేస్తే తప్పకుండా అన్న తర్వాత హ్యాపీగా ఉండండి అని చెప్పాడు ఆయన. ఆ తర్వాత జీవన్ వర్షనే ట్రిప్పుకు వెళదామా అనే ట్రిప్పులకి తీసుకెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళు నిజంగానే రొమాంటిక్గా చాలా హ్యాపీగా గడిపారు, చాలా ప్లేసెస్కి వెళ్ళొచ్చారు. ఆ తర్వాత జీవన్ వర్షనే పరిగెట్టడం, పట్టుకోవటం, కలిసి చేతులు పట్టుకొని నడవటం, చాలా సంతోషంగా ఉన్నారు. ఆఫీస్కి దొరబాబులాగా రెడీ అయ్యి మొగుడు వెళుతుంటే, మొగుడు అలా నడుస్తుంటే వర్ష కళ్ళు అటే చూస్తూ ఆనందానికి అవధులు లేనట్టే గుండె నిండిపోయింది వర్షకి. ఆ తర్వాత జీవన్ని ఒకరోజు అతని గుండెల మీద పడుకొని మనం ఇండియాకి వెళ్ళాలంది, ఎందుకురా అన్నాడు. అంటే నీ కొంట్లో బాగున్నప్పుడు నేను మొక్కులు మొక్కాను అందే. ఏం మొక్కులు అన్నాడు. అంటే పెద్ద లిస్టు చెప్పిందే, దాంతో ఇవన్నీ అవ్వాలంటే 6 మంత్స్ పట్టుద్ది, లాంగ్ ట్రిప్పే వెళదాం అందే. అన్న తర్వాత నాకైతే ఇండియా రావాలని లేదు, మళ్ళీ అక్కడ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోవాలని లేదు, కానీ నీకన్నా నాకేది ఎక్కువ కాదు, తప్పకుండా వస్తాను, ఒక్క 6 మంత్స్లో వెళదామన్నాడు. అలాగేనని 6 నెలల్లో వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని మిగతా అన్నీ అక్కడ వాళ్ళకు అప్పచెప్పి ఇక రాజీవ్ని అక్కడే ఉండమనమని చెప్పి జీవన్ వర్షన్ తీసుకొని బయలుదేరాడు. ఇండియాకు వచ్చారు. అన్ని పుణ్యక్షేత్రాల్లో దర్శనాలు, నదీ స్నానాలు అన్నీ అయిపోయినాయి. ఆ తర్వాత ఇక వర్ష జీవన్ కలిసి ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి అలా ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ దిగుతూ ఉండగా జీవన్ చెయ్యి ఎవరో పట్టుకున్నారో, పట్టుకునేసరికి రే నువ్వేనా అన్నమాట. ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోయింది వర్ష. చూస్తూ ఉండిపోతే అన్నయ్య నీ కాళ్ళు తగ్గినయా, ఏరా మాకు మాట మాత్రం ఫోన్ చేయలేదు, ఎలా ఉన్నావు ఇప్పుడు, ఏం చేస్తున్నావు అనే వాళ్ళ నాన్న సుధాకర్, అమ్మ శ్రీదేవి, అన్న భార్గవని, ఆ పక్కనే ఉంది అన్న పెళ్ళామని, ఆ పక్కనున్న వాళ్ళ అన్న పిల్లలని, చెల్లెలు సుష్మని, ఆ పక్కనున్నోడు చెల్లెలు మొగుడని, ఆ పక్కనుంది చెల్లెలు పిల్లలని కనుక్కోవటానికి వర్షకు ఎంతోసేపు పట్టలేదు. ఆ తర్వాత ఈలోపు సుష్మ మొగుడు గూగుల్ చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసేశాడు జీవందే. తీసిన తర్వాత చూడండి మోహయ్య ఇప్పుడు తన పొజిషన్లో ఉన్నాడో అన్నాక, ఇంత గ్రేట్ పొజిషన్కి వెళ్ళి ఇన్ని సాధించి ఇంత సంపాదించి నువ్వు ఎందుకురా బయట ప్రపంచంలోకి రాలేదు, మా దగ్గరికి ఎందుకు రాలేదు, పద ఇంటికి వెళదాం ముందు. అవునన్నయ్యా నీ కాళ్ళు తగ్గవన్నారు, నువ్వు పర్మనెంట్ కుంటోడివేనన్నారు, పర్మనెంట్ చక్రాల కుర్చీయేనన్నారు, తగ్గిందా నీకు, నయమైందా, ఎలా, ఏంట్రా ఇది మెడికల్ మిరకిలా అనే అన్న, పోన్లే కుంటితనం పోయిందిగా, ఇదెవరు నొసట్లో కుంకం పెట్టుకొని మేయిడ కొంపతీసి నీ పెళ్ళాం కాదు కదా, నీకు పెళ్ళయిందా, పెళ్ళామని చెప్పకు అందే అమ్మ, నా భార్య తను అన్నాడు. అనేసరికి వాట్, ఎవర్రా ఇది, అలగా దానిలాగా, లో క్లాస్ దానిలాగా ఉంది, దీన్ని నువ్వు పెళ్లి చేసుకోవటం ఏంటి, మన రేంజ్కి మన స్టేటస్కి ఎంత పెద్ద పెద్ద వాళ్ళ అమ్మాయిల్ని నీకు ఇవ్వటానికి రెడీగా ఉన్నారో తెలుసా, డివోర్స్ ఇచ్చే ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేసే దీన్ని గెంటిపడే అవతలకే, మేము కూడా ఫారిన్ వస్తాం, నీ బిజినెస్ అన్నీ ఇక్కడ ఉన్న వాటితో కొలాబరేట్ చేద్దాం, అన్నయ్య బావ కూడా చూసుకుంటారు ఆ బిజినెస్ల్ని, నువ్వు మాత్రమే ఎలా హ్యాండిల్ చేయగలవు, మనం ఒక ఫ్యామిలీ అయినా ఎవత్తి దొరకనట్టు, దీన్నేంట్రా, దీని మొహం చూస్తే ఇది ఫారినర్లా లేదు, ఇండియా నుంచి వచ్చిందా ఏంటిది, ఓ అడుక్కు తినేయన్నీ ఇండియా నుంచి ఎంఎస్ఎల్ చేసుకోవటానికి వెళ్తాయిగా మమ్మీ, వెళ్ళి అక్కడ డబ్బున్న అబ్బాయిల్ని పటాయించి జిమ్ముల్లో రెస్టారెంట్ల్లో పార్ట్ టైములు చేసుకుంటూ ఏ పెట్రోల్ బంకులో పరిచయం అయిందో, పాంప్లెట్లు పంచుతూ పరిచయం అయిందో, డర్టీ పీపుల్, లో క్లాస్ పీపుల్ అంది చెల్లెలు. లాగి దవడ పెట్టి కొడితే చెల్లెలు మొగుడు మీద పడిందే, అన్న పిచ్చి పట్టిందా అనే పాటికి షర్ట్ పట్టుకున్నాడు. ఎవరు మీరు అనేసరికి ఏం మాట్లాడుతున్నావురా, కాళ్ళు వచ్చి మైండ్ పోయి పిచ్చెక్కిందా ఏంటి నీకు అందే అమ్మ. అనేసరికి క్లాప్స్ కొట్టి సభాష్, మిస్సెస్ శ్రీదేవి ఏం మాట్లాడావమ్మా నువ్వు, నీ అంత గొప్ప ఉత్తమమైనటువంటి ఆడది, ఉత్తమమైనటువంటి కూతురు, కోడలు, భార్య, తల్లి, ఇల్లాలు, స్త్రీమూర్తి భూమి మీదే మరి పుట్టరేమో, అసలు
మీతో నాకేం బంధం ఉందని, ఏం బంధుత్వం ఉందని, ఏంటే మనుషుల్ని అన్నీ బాగున్నప్పుడు అక్కుని చేర్చుకోవటం, మనుషులకి అంగవైకల్యాలు వస్తే, కర్మ బాగోక ఏదైనా జరిగితే వాళ్ళేదో తప్పు పాపం చేసినట్టు, వాళ్ళని వెలివేసినట్టు చూసి బతకుండగానే వాళ్ళకి జీవసమాధులు కట్టడం దానికి చేత కాదు. అదే నా ప్రాణం, నా సర్వస్వం. నా తెలివితేటల్ని పెట్టుబడిగా పెట్టి నా తాత ఇచ్చిన డబ్బులతో నేను సంపాదించుకున్నాయి ఆ పేరు, ప్రతిష్ట, నా టాలెంట్తో వచ్చింది ఆ సంపాదన. మీరు నిజంగా నీతి జాతి ఉన్నవాళ్ళైతే, ఒక అమ్మ అబ్బకు పుట్టిన వాళ్ళైతే మళ్ళీ నా లైఫ్లోకి రావాలని మీరు అనుకోవద్దు. నా దృష్టిలో మీరు చచ్చి చాలా సంవత్సరాలు అయిపోయిందే, మీ దృష్టిలో నేను ఎప్పుడో పోయానన్నారో, నాకు ఏ విలువ లేదన్నారో, నేను అసలు మళ్ళీ మీ లైఫ్లోకి రావద్దన్నారో, నేను పోయినప్పుడు కబురు కూడా చెప్పొద్దన్నారో, నేను బెట్ చేసుకుంటానన్నారో, నాకు బిజినెస్లు కలిసి రావన్నారో, అలాంటిది నా భార్య నా జీవితం గురించి మీకెందుకు? అవసరానికి మనుషుల్ని జీవితాల్లోకి ఆహ్వానించటం, అవసరాలు తీరిన తర్వాత వాళ్ళని కాలతన్నటం మీలాగా నాకు చేత కాదు. నా కష్టంలో తను నాకు తోడుందే, తనే లేకపోతే నాకు బ్రతుకు మీద ఆశ ఉండేది కాదు, ఈరోజు లేచి నడిచేవాణ్ణి కాదు. నేను ఈరోజు ఇలా ఉన్నానంటేనే కారణం తను. తను వచ్చిన తర్వాతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది నాలో. తను వచ్చిన తర్వాత బతకాలని, నడవాలని కోరిక పెరిగింది. నాకంటూ ఒక కుటుంబం, భార్య బిడ్డలు కావాలనే ఆశ పెరిగింది నాలో. మీలాంటి వాళ్ళ ఇళ్ళకి వస్తే నేను అపవిత్రమైపోతాను. మీరు గొప్పోళ్ళు, మీలాంటి గొప్ప వాళ్ళల్లోకి గొప్ప గొప్ప వాళ్లే రాగలరు. ఒక మాట అడగనా నేను నిన్ను, మీ ఇద్దరూ అసలు పెళ్లి చేసుకోవటమే తప్పు, చేసుకున్నారు ఫిజికల్గా ఇంటిమేట్ అయిన మీకు మీ పెద్ద కొడుకు కూతుర్ని మాత్రమే కనుండాల్సిందే. నన్నెందుకు కన్నారో, కన్నారో, కన్న తరువాత ఒక్కరోజు పిల్లల్ని ఎలా ఉన్నారని పట్టించుకున్నారా? మొగుడు పెళ్ళాలుగా మీరు, స్టేటస్ అని నీ మొగుడు రోజుకో కర్ల్ గర్ల్తో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ, నీ మొగుడు విదేశీ ట్రిప్పులని అడ్డమైన ఆడవాళ్లతో తిరిగితే, నువ్వు నీ ఇష్టం వచ్చిన మగాళ్ళతో ఎంజాయ్ చేస్తూ మమ్మల్ని ఆయాలు కుదిలేసిన ఆడదానివి నువ్వు. మా కర్మకి మేము ఎలాగో పెరిగాం. నీ పెద్ద కొడుకు ఎంతోమంది అయిపోయిన తర్వాత ఓహో నీ పెద్ద కోడల దగ్గరకు వచ్చి ఆగాడనమాట. దీని నెంబర్ ఎంతరా? ఇక నీ కూతురు విషయానికే, ఎంతోమంది బాయ్ ఫ్రెండ్స్ అయిపోయి వీడి దగ్గరకు వచ్చి ఆగిన నీ కూతురు కూడా నా పెళ్ళాన్ని అలగాది, లో క్లాస్, నా పెళ్ళాన్ని నేను గెంటేసి ఫ్యామిలీలోకి వస్తే మీరు ఇప్పుడు నన్ను కలుపుకుంటారు. మళ్ళీ నాకేదన్నా అయితే ఈసారి నన్ను ఏం చేస్తారు? ఒకవేళ నాకు పిల్లలే పుడితే నా పిల్లలతో సహా నన్ను పైకి పంపిస్తారా? బిజినెస్ కొలాబరేట్ అవ్వాలా? డబ్బుకి ఇచ్చే ప్రయారిటీ మనుషులకి ఇవ్వని మీలాంటి వాళ్ళంటే అసహ్యం నాకు. మళ్ళీ మీ ముఖాలు కూడా నాకు చూపించొద్దు, అసహ్యం వేస్తుంది మీ ముఖాలు చూడాలంటేనే అని జీవన్ వర్షం తీసుకొని వచ్చేసి మిగతా మొక్కులన్నీ కంప్లీట్ చేసుకుని బాధపడొద్దన్నాడు. నేను ఒకసారి నీ చెయ్యి పట్టుకున్నానంటే చావులో కూడా ఆ చెయ్యి వదలను అని చెప్పాడు. వర్ష నాకు తెలుసండి మీ గురించి అని చెప్పిందే. ఆ తర్వాత ఇహ వాళ్ళు వెళ్ళే రోజు వచ్చిందే. మీ ఇంటికి వెళ్ళాలని లేదా అన్నాడు జీవన్. లేదు, వాళ్ళ వరకు వాళ్ళు బాగానే ఉండుంటారు, చాలా సంవత్సరాలు అయిపోయిందే. ఒక జ్ఞాపకంగా నేను వాళ్ళకు ఉంటే చాలు, నా వరకు నాకు వాళ్ళు నా తమ్ముళ్ళు మాత్రమే ఒక చిన్న జ్ఞాపకం. వాళ్ళు బాగుండాలనుకుంటాను, అంతకుమించి వాళ్ళ లైఫ్లోకి నేను వెళ్ళాలనుకోవట్లేదండి. నా వరకు నా భర్తగా మీరు, ఇక మీదటైనా మన పిల్లలు, మన లైఫ్ మనం చూసుకుంటే మంచిదే. శృతిమించిన బంధాలు, బంధుత్వాలు ఎవరికి మంచిది కాదో. అనవసరంగా కొత్త కొత్త మనుషుల్ని కలుపుకున్న కొద్దీ కొత్త కొత్త ప్రమాదాలు వస్తాయని మీ వాళ్ళని చూసిన తర్వాత అర్థం చేసుకున్నాను. నాకు బాగా బుద్ధి వచ్చిందే అంది వర్ష. ఆ తర్వాత ఎయిర్పోర్ట్లో కూర్చున్నారు. ఫ్లైట్ ఇంకా ఒక 1 అవర్ అని చెప్పారు. దాంతో ఇద్దరు స్నాక్స్ అవి తిని ఇక బయలుదేరటానికని కొనుక్కున్నవన్నీ ప్యాక్ చేసుకుని ఇక అక్కడే కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఈలోపు వర్ష వాళ్ళ చుట్టాల అమ్మాయి వర్షను గుర్తుపెట్టే, వర్ష నువ్వే కదూ, ఎంత బాగున్నావే, అప్సరసలాగా ఉన్నావుగా. అప్పలమ్మ కాస్త అప్సరస అయిపోయేపాటికి గుర్తుపట్టలేదు. అమెరికా అబ్బాయిని చేసుకున్నావన్నారు, ఈయనేనా? హాయ్ అంది. అనేసరికి అన్నాడు జీవన్. అన్న తర్వాత మీరు మాట్లాడుకుంటూ ఉండండి, పర్లేదండి మీరు ఇక్కడే ఉండండి అంది వర్ష.
అన్న తర్వాత ఎలా ఉన్నావే, ఏం చేస్తున్నావు, అవును ఇండియాకు వచ్చావా, మీ ఇంటికి వెళ్ళావా, ఏంది ఇన్నాళ్ళ తర్వాత ఇన్నేళ్ల తర్వాత వచ్చావు, పెళ్ళయ్యాక పిల్లలా అనే క్వశ్చన్స్ వర్షం కురిపించింది. లేదు కొన్నాళ్ళు ఎంజాయ్ చేద్దాం అన్నారు ఆయన, అందుకే పిల్లల్ని కనలేదు. యుఎస్లో ఆయనది చాలా పెద్ద బిజినెస్, ఇక్కడికి కొన్ని దైవ క్షేత్రాలకు వెళ్ళాలని మొక్కులుండి వచ్చాం, నేనెవరింటికి వెళ్ళలేదు, అంత టైం లేదు, తిరిగి వెళ్ళిపోతున్నాం, ఆయనకి వెళ్ళగానే కాన్ఫరెన్స్లు ఉన్నాయి అని చెప్పింది వర్ష. ఓ అలాగా అన్న తర్వాత నీకు ఇంతకీ మీ వాళ్ళ గురించి తెలీదా అయితే అంది. లేదు ఏ అంది వర్ష, అంటే ఆ మాటకి మీ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందోనే తల్లి, మిడిమేళంగా 1,00,000 రూపాయలు డబ్బులు వచ్చినాయంట, వాళ్ళకి అలా వస్తాయిలే అంది వర్ష. జీవన్ వైపు చూసే ఆ వచ్చిన దాంట్లో 10 లక్షలు ఎవరికో ఇచ్చారంట, 90 మిగిలినాయంట, మీ తమ్ముళ్ళు మరి ఏమనుకున్నారో ఏమోనమ్మా, మరి ఆ తర్వాత ఇద్దరూ కలిపి చెరొక 20 తీసుకుని లైఫ్ సెటిల్మెంట్ చేయించేసుకున్నారు మీ తమ్ముళ్ళు, ఆ తర్వాత మీ అమ్మ నాన్న అబ్బో ఓ రేంజ్లో అరకోటీశ్వరులం అయ్యామని లైఫ్ని ఎంజాయ్ చేశారే, మీ నాన్న పనికి వెళ్ళటం కంప్లీట్గా మానేశాడు, తెలిసిన సంగతేగా మీ అమ్మ అసలు మీ నాన్న ఇంట్లో నుంచి బయటికి రానిలేదు తెలుసా, ఆ తర్వాత మీ నాన్న మీ అమ్మ కలిసి మా ఇళ్ళకి వచ్చి మమ్మల్ని ఎన్ని మాటలు అన్నారనుకుంటున్నావు, ఎంత అవమానించారనుకుంటున్నావు మమ్మల్ని, ఎన్ని దెప్పులు తెప్పారనుకుంటున్నావు మమ్మల్ని, ఆ నడమంత్రపు సిరి నరాను పుండు అందలే మా అమ్మ, ఆ తర్వాత ఏమనుకున్నారో ఏమో వెళ్ళిన తర్వాత ఎవడో ఒకడు 50 రూపాయలు వడ్డీ ఇస్తానన్నాడంట, మీ నాన్న దాంతో 25 లక్షల రూపాయలు ఆడికిచ్చాడంట, వాడు 1-2 నెలలు బాగానే ఉండి ఆ తర్వాత ఆయన చిత్తగించాడు, ఇంకో 25 లక్షలు డబ్బులుంటే వాటితో ఏ సూపర్ మార్కెట్ పెట్టుకోకూడదే, లేకపోతే ఇంకేదైనా వ్యాపారం పెట్టుకోకూడదా మీ అమ్మ నాన్న, ఆ డబ్బుల్ని కాస్త మీ నాన్న తీసుకెళ్ళి గుర్రపందాల్లో పెట్టి బ్యాకాటల్లో పెట్టి ఇక రియల్ ఎస్టేట్ల్లో పెట్టి మొత్తానికి స్వాహా చేసేశారు, చేసిన తర్వాత మీ తమ్ముళ్ళ కాలేజీల దగ్గరికి వెళ్ళి కట్టిన ఫీజులు వెనక్కి ఇవ్వండి, మా అబ్బాయిల్ని చదివించాలని లేదు, ఇద్దరూ పదండ్రా ఏ మెకానిక్ షెడ్యూల్లోనో పెడతామంటే మీ తమ్ముళ్ళు కొట్టబోతే ఆ ప్రిన్సిపల్ గారు ఫీజు రిఫండ్ ఇవ్వనన్నాడంట ఆయన. ఆ తర్వాత మూసుకొని వచ్చారే, వచ్చిన తర్వాత ఇంట్లో సామాను మొత్తం అమ్ముకొని తిన్నారు, తిన్న తర్వాత దొంగతనాలు మొదలుపెట్టారు, పట్టుకొని ఇరగొట్టి పోలీస్ స్టేషన్లో పడేయించితే అక్కడి నుంచి ఎలాగోలాగా కొన్నాళ్ళు జైలు శిక్ష పడి బయటకు వచ్చి ఆ తర్వాత దొరికిన ట్రైన్ ఎక్కి అక్కడికో పోయారంట. పోయిన తర్వాత ఈ అక్కడ పనుల్లో చేరి కొన్నాళ్ళు పాచి పనులు చేసుకుంటూ గుళ్ళో ప్రసాదాలు తింటూ అక్కడక్కడ దొంగతనాలు చేసుకుంటూ అక్కడ మళ్ళీ తన్నిచ్చుకుంటూ ఊళ్ళు 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 మారుతూ ఉండేలోపు మీ తమ్ముళ్ళిద్దరు చదువులు కంప్లీట్ అయిపోయినాయి అమ్మ, మీ తమ్ముళ్ళకి పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినాయి, మీ తమ్ముళ్ళు బాగా డబ్బున్న అమ్మాయిల్ని ప్రేమించారే తల్లి, ఆ అమ్మాయి వాళ్ళు ఇల్లరికం రమ్మంటే ఇద్దరూ వస్తామని చెప్పారంట, అక్కా చెల్లెళ్ళనే ప్రేమించారు మీ పెద్ద తమ్ముడు రెండో తమ్ముడు, శుభ్రంగా వాళ్ళిద్దరు అల్లుళ్ళని పెళ్లి చేసుకొని మీ ఇద్దరు తమ్ముళ్ళని ఉద్యోగాలు కూడా వద్దని, వాళ్ళ మామగారికి వ్యాపారాలుంటే ఇండియాలో ఆ వ్యాపారం వెంకట్ కోటి శంకర్ కోటి అప్పచెప్పాడు ఆయన, ఇక మీ పెద్ద తమ్ముడు మరదలు రెండో తమ్ముడు మరదలు వ్యాపారాలు చూసుకుంటూ ఇక మీ పెద్ద తమ్ముడికి 2 పిల్లలు రెండో తమ్ముడికి 2 పిల్లలు కూడా పుట్టేశారు, పెళ్ళైన 2 ఏళ్లలోనే చాలా హ్యాపీగా ఫ్యామిలీ పెట్టుకొని అత్తామామల్నే మమ్మీ డాడీ అంట, అసలు మీ తమ్ముళ్ళు గతం కానీ మీ అమ్మ నాన్న కానీ వీళ్ళ ఊసు కూడా లేదు, నీ ఫోటో మాత్రం నిలువెత్తు పటం కట్టించే ప్రతిరోజు మాత్రం నీ ఫోటో చూసుకుని నీకు దండం పెట్టుకొని వెళ్తారంట మీ తమ్ముళ్ళు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పెళ్లిలో కూడా పెద్ద కుర్చీ వేయించి నీ ఫోటో పెట్టించారే, ఆ కుర్చీలో పెళ్ళికి మమ్మల్ని కూడా పిలిచారులే, అయితే ఆ తర్వాత మీ అమ్మ నాన్న మీ తమ్ముళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారని తెలిసి ఇంటి దగ్గరకు వస్తే సెక్యూరిటీ వార్డు రానివ్వకపోతే ఆఫీసులకు వెళ్ళే దారిలో కాపు కాసి కార్లకు అడ్డం పడ్డారంట, అడ్డం పడి మేము మీ అమ్మ నాన్నలు మీతోనే ఉంటాం, మీరు మమ్మల్ని చూడాలి, లేదంటే లైఫ్ టైం సెటిల్మెంటు మీకు ఇచ్చిన 20 లక్షలు మాకు ఇచ్చేయండి అది ఇది అని చెప్పంటే తుక్కు ర్యాక్ కొట్టి మీ తమ్ముళ్ళిద్దరూ మీ అమ్మ నాన్నల్ని అక్కడి నుంచే గెంటి పడేసి మళ్ళీ మా లైఫ్లోకి వస్తే నరికి పోగులు పెడతామన్నారంట. దాంతో మీ అమ్మ నాన్న కలిసి ఒక ముసలమ్మ ముసలాయన
ఎవరైనా ఉంటుంటే వాళ్ళ పిల్లలు ఫారెన్లో ఉంటుంటే పనిలో చేరతామని వెళ్ళి ఆ ముసలమ్మని తిండేసి వచ్చేసమ్మా, ఆ ముసలమ్మ మెళ్ళో నగలు కొట్టేసి ఆ ముసలాయన కొను పెరుతూ ఉన్నాడు, మీ నాన్న ఆయనకి ఏదో కలిపి పెడితే, అయితే ఆయన కాస్త పోలీసులకు ఫోన్ చేసి చెప్పేపాటికి మీ అమ్మ మీ నాన్న దొరికితే తీసుకెళ్ళి బంగారం లాక్కొని జైల్లో దోసేశారే, ఇప్పుడు జైల్లో ఉంటున్నారు, మీ తమ్ముళ్ళు వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేశారంట పోలీసులకి, మీ తమ్ముళ్ళ గారికి మాత్రం సుఖంగా సంతోషంగా ఉన్నారే తల్లి, మేము వెళ్ళినప్పుడు కూడా మా అక్క పుణ్యమే ఇదంతా, మా అక్క పుణ్యమే ఇదంతా అని చెప్పారమ్మా, నీ తమ్ముళ్ళు సంతోషంగా ఉన్నారు, మీ అమ్మ నాన్నకు అయ్యేం బుద్ధులో మరే అన్న తర్వాత వర్షేమి మాట్లాడలా, నేను వెళ్తున్నానే, అలాగైతే మా ఆయన నన్ను రిసీవ్ చేసుకోవటానికి అక్కడ ఎయిర్పోర్ట్కి వస్తాడు, వస్తాను ఉంటానండి అని చెప్పి అన్నాడు జీవన్. వెళ్ళిపోతే వెళ్ళి కలుద్దామా మీ తమ్ముళ్ళని అంటే, వద్దండి నాకెవరూ లేరు, మీరు తప్ప నాకెవరూ వద్దు కూడా, మన ఇంటికి వెళ్ళిపోదాం, మన ఫ్లైట్ కూడా వచ్చిందే, ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించక తప్పదని దేవుడు అందుకే అంటాడు, మీ వరకే మీరు ఇచ్చిన 1,00,000 రూపాయలు వాళ్ళకి చాలా ఎక్కువ, అడుక్కు తినే వాళ్ళకి బంగారు పళ్ళెంలో తినే అవకాశం వచ్చిందే, నా తమ్ముళ్ళ బ్రతుకులు బాగున్నాయి, వాళ్ళు పడ్డ కష్టాలకే భగవంతుడు వాళ్ళని చల్లగా చూస్తున్నాడు, అది చాలు, వాళ్ళ లైఫ్లో కూడా నేను మళ్ళీ వెళ్ళాలనేమీ అనుకోవటం లేదు, ఇక వాళ్ళంటారా వాళ్ళని మార్చడం ఆ దేవుడి తరం కూడా కాలేదు చూసారా అని వీళ్ళు తిరిగి వీళ్ళ ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత జీవన్ ఆఫీస్కి వెళ్ళి రావటం, వర్ష ప్రెగ్నెంట్ అయిందే, ఫస్ట్ ఒక బాబు తర్వాత ఒక బాబు పుట్టిన తర్వాత ఒక్క పాప కావాలి అన్నాడు జీవన్. ఆ తర్వాత పాప పుట్టింది, ఆపరేషన్ చేయించేసుకుంది వర్ష, ఇప్పుడు వాళ్ళ బెడ్రూమ్లో హాల్లో ఇక వాల్ నిండా ఫోటోలే పిల్లలతో భర్తతో, అలాగే జీవన్ కన్న కళ తన భార్య తన పిల్లలు సంతోషంగా పిల్లలతో ఆడుకుంటున్నాడు పరిగెత్తుతున్నాడు, హాలిడేస్ వస్తే దేశ విదేశాలు వెళ్ళి చూసొస్తున్నారు పిల్లలతో సంతోషంగా వాళ్ళ బర్త్డే పార్టీలని, పిల్లలకి అన్నప్రాసనలని అక్షరాభ్యాసాలని, పిల్లల్ని ఇక ఆ తర్వాత ఇండియాకు వచ్చి మొక్కుబళ్ళు తీర్చుకొని వెళ్ళటం అనే, హ్యాపీగా తన భార్యతో తన పిల్లలతో సంతోషంగా ఎంతో ఆనందంగా భార్య చెయ్యి చెయ్యి పట్టుకొని బీచ్ ఒడ్డును తను అలా నడుస్తూ పిల్లలు ముందు పరిగెడుతూ ఆడుకుంటూ ఇక బిజినెస్లో అంచెలంచెలుగా ఇంకా ఎదిగిపోయాడు జీవన్. జీవన్ గురించి పడనే న్యూస్ పేపర్లు లేవో, బిజినెస్ మ్యాగజైన్లు లేవో, రాణి అవార్డ్స్ లేవో, అంత గ్రేట్ పొజిషన్కి వెళ్ళిపోయాడు. వర్షను కూడా అలా ఖాళీగా ఉంచకూడదని ఆ తర్వాత తనకి జ్ఞానం కోసమైనా పనికొస్తుందనే దాంతో చదివించాడు. బిజినెస్లో తను కూడా ఇంక్లూడ్ చేసి ఇంచు బై ఇంచు దగ్గరుంచి భార్యకి ప్రతి ఒక్కటి నేర్పించాడు. ఎందుకు నాకు ఇవన్నీ అంటే నువ్వు నాలో సగం కాబట్టి, ప్రతి మగాడు పెళ్ళానికి ఏమీ తెలియకూడదు అనుకుంటాడు, అది చాలా తప్పు, భార్యకి ప్రతిదీ తెలియాలరా, భర్తకు బాగున్న టైం ఉంటుంది, బాగోని టైం ఉంటుంది, ఒకవేళ అతనికి ఏదైనా ప్రమాదం జరిగినా శత్రువులు పొంచి ఉంటారు అన్నిటినీ కమ్మేయటానికి, భార్యకి భర్త భర్తకు భార్య అన్నీ చెప్పుకోవాలి, ఒక భార్య భర్తకు ఎలాగైతే తన ఒంట్లో బాగోపోయినా ఒకళ్ళ మీద ఆధారపడకూడదని, ఇంటి పని వంట పని కష్టం సుఖం తెలియాలని అన్నీ నేర్పిస్తుందో ఆవిడ్ని నిజమైన ఆడది అంటారు. అలాగే భర్త కూడా వ్యాపారంలోనే కాదు బ్యాంక్ డీలింగ్స్ దగ్గర నుంచి చివరికి తన ఫోన్ పాస్వర్డు ల్యాప్టాప్ పాస్వర్డ్ దగ్గర నుంచి ప్రతిదీ పెళ్ళానికి చెప్తాడో వాళ్ళది నిజమైన అన్యోన్య దాంపత్యం అని నేను నమ్ముతాను అన్నాడు. పిల్లలకి సెక్యూర్డ్ లైఫ్, వాళ్ళకి సెక్యూర్డ్ లైఫ్, రేపటి రోజు గురించి రాబోయే 25 తరాల వరకు దిగుల్లేనంత సంపాదించేశాడు జీవన్. ఇక టైం అంతా తన ఫ్యామిలీ తన భార్య తన పిల్లలు. ఒకరోజు అలా పడుకుంటే గుండెల మీద వర్ష పడుకుందే, పిల్లలు అటు ఇటు పడుకున్నారు, అమ్మా నాన్నలకే చూసుకున్నాడు, తనది ఇప్పుడు కంప్లీట్ ఫ్యామిలీ. ఒకనొక రోజు తను ఇలాంటి జీవితం తనకి నిజంగా దేవుడిస్తాడా, ఇదొక కళ ఇదొక ఊహ అనుకున్నాడు. గోడ మీద ఫోటో, ఆ ఫోటోలో తన వర్ష తను తన పిల్లలు, ఎంత సంతోషంగా ఉంది ఈ జీవితం, వర్ష లాంటి భార్య ఎవరి జీవితంలోకి వస్తుందో అలాంటి మగాడు చాలా గొప్ప అదృష్టవంతుడే అనుకున్నాడు. తెల్లారు లేవగానే వర్ష పూజ చేసుకొని మొగుడికి బొట్టు పెట్టుకొని పిల్లల్ని అలా స్కూలుకు పంపిస్తూ మొగుడిని పిల్లల్ని చూసుకునే కళ్ళు నిండిపోయి
ఒకనొక రోజు దుష్టులైన అమ్మా నాన్నలకు పుట్టిందే, నీచమైనటువంటి అమ్మా నాన్నలకు పుట్టి ఎన్నో నరకాలు అనుభవించిందే, అవమానాలు అవహేళనలు చిన్న చూపులు అన్నీ భరించిందే, చీచా థ్రూ అని అనిపించుకుందే. చివరికి తన్నే అమ్మా నాన్నలు తార్చాలని కూడా చూశారు, కోటి రూపాయలకి అమ్మేసుకున్నారు. దేవుళ్ళాంటి భర్త తనకు దొరికాడు కాబట్టి తను ఈ రోజున బంగారం లాంటి పిల్లలతో మొగుడుతో ఇంత హ్యాపీగా ఉందే. అదే జీవన్ మంచివాడు కాకపోయింటే తన్నిక్కడికి తీసుకొచ్చి నరకాలు పెట్టుంటే తలుచుకుంటేనే వెన్నులో వణుకొచ్చిందే. దాంతో అలా గోడ మీద ఉన్న చిరునవ్వులు చెందించే మొగుడి ఫోటో, పిల్లల ఫోటోలో సంతోషంతో కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంది. పూజలు హోమాలు యజ్ఞాలు యాగాలు తన కుటుంబం వందేళ్లు చల్లగా ఉండాలని దేవుడికి ఎన్ని మొక్కులో ఎన్ని పూజలో ఎన్ని సంతోషాలో అమెరికా భర్త గారు నింపిన సంతోషంతో ఆ భార్య కళ్ళల్లో ఆనంద బాష్పాలే తప్ప కన్నీటి అశ్రువులు ఏనాటికి రాలేదు. మనం చేసే మంచి మనకి ఏదో ఒక రూపంలో దేవుడు తిప్పి చూపిస్తాడు. మనం మంచిగా ఉంటే భగవంతుడే మనకి ఖచ్చితంగా ఆయన ఏ రూపంలో వస్తాడో తెలియదు, ఏ రూపంలో మంచి చేస్తాడో తెలియదు. ఎవరి జీవితాలు పుట్టిన దగ్గర నుంచి పోయేంత వరకు కూడా పూల పాన్పులు కాదు. సుఖం అందరికీ వచ్చి తలుపు తడుతుందో లేదో, కష్టం నేనున్నానని ప్రతి ఒక్కళ్ళ ఇంటి తలుపు తడుతుందంటారు పెద్దలు. కష్టాలని అధిగమించాలి, బాధల్ని దిగమింగాలి, ముందడుగేయాలి. ధైర్యంగా జీవితంలో మరొక తలుపు మన కోసం భగవంతుడు తెరిచి ఉంచాడనే నమ్మకంతో ముందుకు కదిలే ఇలాంటి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా హ్యాట్స్ ఆఫ్ తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.